మన్మహే కిమపి తుందిలం మహః శరణం కరవాణి శర్మదం తే చరణం వాణి చరాచరోపజీవ్యం కరుణామసృణై కటాక్షపాతైః కురు మాం అంబ కృతార్థ సార్థవాహం. శారదా శారదాంబోజవదనా వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధి సన్నిధిం క్రియాత్. విమలపటీ కమలకుటీ పుస్తక రుద్రాక్ష శస్తహస్తపుటీ కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచీ విభాసి వైరించీ వాగర్థావివ సంపృప్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. నారాయణ సమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురు పరంపరాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. యజ్ఞేశ అచ్యుత గోవింద మాధవ అనంత కేశవ కృష్ణ విష్ణు హృషీకేశ వాసుదేవ నమోస్తుతే. విశ్వేశం మాధవం డుండిం దండపాణిం చ భైరవం వందే కాశీం గుహాం గంగాం భవానీ మణికర్ణికాం. కుండలీకృత నాగేంద్రం ఖండేందుకృత శేఖరం పిండీకృత మహావిఘ్నం డుండిరాజం నమామ్యహం. సానందమానందవనే వసంతం ఆనందకందం హతపాపబృందం వారాణసీనాథమనాథనాథం శ్రీవిశ్వనాథం శరణం ప్రపద్యే. శ్రీవిశ్వనాథం శరణం ప్రపద్యే. శ్రీమత్పరస్మై నిజచిద్ఘనాయ గౌరీతపూర్ణఫలప్రదాయ కేదారనాథాయ నమః శివాయ నమో నమః కారణకారణాయ. దేవరాజసేవ్యమాన పావనాంఘ్రిపంకజం వ్యాళయజ్ఞసూత్రమిందుశేఖరం కృపాకరం నారదాదియోగి బృందవందితం దిగంబరం కాశికాపురాధినాథకాలభైరవం భజే. కాశికాపురాధినాథకాలభైరవం భజే. దేవి సురేశ్వరి భగవతి గంగే త్రిభువన తారిణి తరళ తరంగే శంకర మౌళి విహారిణి విమలే మమ మతిరాస్తాం తవ పదకమలే. శివాయ గురవే నమః. శివాయ గురవే నమః. శివాయ గురవే నమః. శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ. శ్రీ విశ్వనాథాయ నమః శివాయ. శ్రీ కేదారనాథాయ నమః శివాయ. ఓంకారనాథాయ నమః శివాయ. నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. త్రయస్త్రింశత్ కోటి దేవతాసహిత
గంగాన్నపూర్ణాంబిక విశాలాక్షి సమేత శ్రీ కాశీ విశ్వనాథాయ నమో నమః. శ్రీ జ్యోతిర్లింగాయ పంచక్రోశాత్మకాయ నమః శివాయ. కాశీదేవతకు నమస్కరించుకుంటూ విశాలాక్షి విశ్వనాథమయమైన ఈ సభా సదస్సుకు నమస్సులు సమర్పణ చేసుకుంటూ స్వామి దయ కోసం, స్వామి దయ వల్ల గత 6 రోజులుగా మనం ప్రారంభించుకుని కొనసాగిస్తున్నటువంటి శివస్తుతి అనబడే ప్రవచన మహాయజ్ఞం ఈ రోజున ఇక్కడ పూర్ణాహుతి పొందుతూ ఉన్నది. ఇప్పటివరకు చెప్పుకున్న శివస్తోత్రాల్లో మొదటిదా కాశీ విశ్వనాథ స్తోత్రం అని ప్రారంభించుకుని కాశీలో ఉన్నటువంటి సర్వదేవతలు, సర్వతీర్థములు, సర్వకుండములు, కూపములు ఇత్యాదులన్నీ చెప్పుకుని అవి మనకు మంగళము కలిగించుగాక అనేటువంటి భావాన్ని పరమేశ్వరుడు ముందు వ్యక్తపరచుకుని ఆపై కాశీ పంచకం అనే పేరుతో జ్ఞాన కాశీని దర్శించాం. ఈ విధంగా భౌమకాశీ, భావకాశీ, యోగకాశీ, జ్ఞానకాశీ అనే 4 కాశీస్వరూపాల్ని ఆవిష్కరించుకుని అటుపై సువర్ణమాలాస్తుతి పేరుతో మాతృకావర్ణ గర్భితమైన మంత్రస్వరూపమైనటువంటి పరమేశ్వరుని యొక్క అక్షరమాలాస్తుతిని చెప్పుకుంటూ దాని వ్యాఖ్యానంతో శివుని యొక్క నామ రూప గుణ లీల మహిమా తత్వముల్ని గ్రహించి ఆ పరిపూర్ణమైన స్తోత్రంతో ధన్యులమై అటుపై విశేషించి చెప్పుకున్నది తాండవ స్తోత్రం. తాండవం ఒక పరిపూర్ణమైన శివతత్వాన్ని మనకు ఆవిష్కరిస్తున్నది. శివుని మూర్తుల్లో నటరాజమూర్తి సంపూర్ణమైనటువంటి శివతత్వాన్ని మనకు తెలియజేస్తున్నటువంటిది. ప్రణవసహితమైన పంచాక్షరి ఒక రూపం ధరిస్తే అదే నటరాజస్వామి, మొత్తం శ్రీ విద్య అంతా ఒక ఆకృతి ధరిస్తే అదే నటరాజస్వామి అనేది వ్యాఖ్యానాత్మకంగా నిన్ను చెప్పుకుని మహిమాన్వితమైనటువంటి తాండవ స్తోత్రం నిన్ను ప్రారంభించుకున్నాం. ఇది నిర్మలమైన, నిష్కపటమైన, శుద్ధమైన భక్తిని తెలియజేసేటువంటి అద్భుతమైన స్తోత్రం ఇది. ఇందులో కేవలం పరమేశ్వరుని యందు మనస్సు లగ్నం కావాలి, లీనం అవ్వాలి, అందులోనే ఆనందిస్తూ ఉండాలి అనేటువంటి శుద్ధమైనటువంటి ఆకాంక్ష కలిగిన భక్తుని యొక్క మనస్సు చేసిన వినతియే ఈ స్తోత్రం. నిన్నటి వరకు కొన్ని శ్లోకములు చెప్పుకున్నాం. ఈ శ్లోకంలో వైశిష్ట్యం ఏంటంటే ప్రతి శ్లోకంలో శివశక్తి సామరస్యం అనేది కనబడుతున్నది. 2వది అగ్ని సోమాత్మకం జగత్ అనేటువంటి తత్వము, వాగర్థాత్మకమైనటువంటి శివశక్తుల తత్వము ఇందులో ఉన్నటువంటి అద్భుతమైన అంశం. అగ్నిశోమ తత్వమే జగమంతా వ్యాపించున్నది. ఈ అగ్నిశోమ తత్వములే శివశక్తులు. ఈ రెండిటిగా వ్యక్తమైనటువంటి పరమేశ్వరుని ఈ శ్లోకంలో దర్శిస్తూ నిన్న చెప్పుకున్న శ్లోకం వరకు ఒక్కసారి చదువుకుని తర్వాత శ్లోకమును వ్యాఖ్యానించుకుందాం. జటాటవీ గళ్ళ జల ప్రవాహ పావితస్థలే గలేవలంబ్యలంబితాంభుజంగ తుంగమాలికాం ఢమడ్డమడ్డమడ్డమన్నినాదవడ్డమర్వయం చకార చండ తాండవం తనూతు న శివ శివం. జటాకటాక సంభ్రమ భ్రమన్నిలింప నిర్ఝరీ విలోల వీచి వల్లరీ విరాజమానమూర్ధని ధగద్ధగద్ధగజ్వలల్లలాట పట్ట పావకే కిశోర చంద్రశేఖరే రతి ప్రతిక్షణం మమ ధరాధరేంద్ర నందిని విలాస బంధు బంధురస్ఫురద్దిగంత సంతతి ప్రమోదమాన మానసే కృపాకటాక్ష ధోరణీ నిరుద్ధ దుర్ధరాపది క్వచిద్ దిగంబరే మనో వినోదమేతు వస్తుని జటాభుజంగ పింగళ స్ఫురత్ఫణామణి ప్రభాకదంబ కుంకుమద్రవ ప్రలిప్త దిగ్వధూముఖే మదాంద సింధురస్ఫురత్వగుత్తరీయ మేదురే మనో వినోదమద్భుతం బిభర్తు భూత భర్తరి సహస్రలోచన ప్రభుత్య శేషలేఖ శేఖర ప్రసూన ధూళి ధోరణి విధూసరంఘ్రిపీఠభూ భుజంగ రాజమాలయా నిబద్ధ జాట జూటక శ్రియై చిరాయ జాయతాం చకోర బంధు శేఖర లలాట చత్వరజ్వల ధనంజయ స్ఫులింగ భాని పీత పంచసాయకం నమన్నిలింప నాయకం సుధామయూఖలేఖయా విరాజమాన శేఖరం మహాకపాలి సంపది శిరోజటాలమస్తునః కరాళఫాల పట్టికా ధగద్ధగద్ధగజ్వలద్ధనంజయాహుతీకృత ప్రచండ పంచ సాయకే ధరాధరేంద్ర నందిని కుచాగ్రచిత్రపత్రక ప్రకల్పనైక శిల్పిని త్రిలోచనే రతిర్మమ నవీన మేఘమండలి. ఇప్పుడు ఇది ప్రారంభించుకోబోతున్నాం. ఇంతవరకు పరమేశ్వరుని యొక్క ఆ సౌందర్యంలో ఉన్న పరస్పర వైరుధ్యాలు గమనించవలసిన అంశం. అగ్నిని వర్ణిస్తాడు, వెంటనే జలాన్ని వర్ణిస్తాడు, విషాన్ని చిమ్మే సర్పాన్ని వర్ణిస్తాడు, అమృతాన్ని చిందే చంద్రుణ్ణి వర్ణిస్తున్నాడు. ఈ పరస్పర వైరుధ్యం అనేది ద్వంద్వములు ఏవైతే ఉన్నాయో ఆ ద్వంద్వములను తన శరీరంలో చూపిస్తూనే తాను ద్వంద్వాతీతుడుగా ఉంటూ
ద్వంద్వముల అలంకారమే కానీ అహంకారం కాదయ్యా అని చెప్తున్నాడు ఇక్కడ. అంటే ద్వంద్వములతో అహం అనే తాదాత్మ్యం లేదు, ద్వంద్వాలను అలంకారాలుగా ధరించాడు. తాను మాత్రం ద్వంద్వాతీతుడై ప్రకాశిస్తున్నటువంటి వాడు కనుక స్థాణువు నిర్వికారుడు అయిన పరమాత్మ యందు ద్వంద్వము వికార సహితమైన జగత్తు భాసిస్తున్నది, ఆ భాషగా ప్రకాశిస్తున్నది. కానీ జగద్రూపుడిగా దర్శిస్తూనే జగద్ అతీతునుగా అన్ని గ్రహించడం అనేది శివతాండవ స్తోత్రంలో ఉన్న అద్భుతమైన అంశం. మరి ఎక్కడికక్కడ శివశక్తి అగ్నిశోమ ఈ రెండు తత్వములు మేళనం చేస్తూ వస్తున్నది. తర్వాత ఈ శ్లోకంలో నవీన మేఘ మండలి నిరుద్ధ దుర్ధ రస్ఫురత్ కుహూ నిశీతి నీతమ ప్రబంధ బద్ధ కంధర నిలింప నిర్జరీధరస్త నోతు కృత్తి సింధుర కళా నిధాన బంధుర శ్రియంజగద్ధురంధర. తెలుపు నలుపు అనే మాట మనం వింటూ ఉంటాం. తెలుపు నలుపులు పరస్పర విరుద్ధములు అంతే కదా, కానీ పరస్పర విరుద్ధములైన తెలుపు నలుపుల్ని కూడా తనలో సమన్వయించిన స్వరూపాన్ని చూపిస్తున్నారు. ఆయన దగ్గర నలుపు ఉందిట. ఆ నలుపు ఎక్కడున్నదంటే కంఠంలో. అసలు తెల్లని స్వామికి నల్లని కంఠం ఏమైనా బాగుందా అండి? ఒక అందమైనటువంటి శరీరం ఉన్నప్పుడు చిన్న మచ్చ వస్తేనే అయ్యయ్యో అనుకుంటాం, కానీ అంత తెల్లని వాడు కావాలని మచ్చ తెచ్చుకున్నాడు. ఆయన అనుకుంటే తీసేయలేడా? అంత విషయాన్ని ఇంత చేసిన వాడు ఆ ఇంత కూడా కనబడకుండా మాయం చేయొచ్చు, కానీ చూపిస్తూ ఉంటాట. అరే అంత తెల్లని అందమైనటువంటి శరీరంలో ఆ నల్లని మచ్చని ఎందుకయ్యా అలా చూపిస్తున్నామంటే, జగతికి ఉపకారం కలిగించడం కోసం తెచ్చుకున్న మచ్చ గనక ఇది వికారం కాదయ్యా అలంకారం అంటాడు ఇక్కడ. వికారోపి శ్లాఘ్య భువన భయభంగ వ్యసనిన. స్వామి యొక్క జగత్తుని రక్షించాలని స్వామి చూపించినటువంటి లీల వికారోపి శ్లాఘ్య, వికారమైన శ్లాఘ్యమే, ఎందుకంటే జగత్తును ఉపకరించడానికి చేసినటువంటి లీల. అందుకే మెచ్చిన మచ్చిక కల్గిన ఇచ్చిన ఈవచ్చుగాక ఇచ్చనరులకు చిచ్చుకడి కొనగవచ్చునే చిచ్చరచూ పచ్చుపడిన శివునకు దక్కన్ అంటున్నాడు పోతన గారు. ఒకవేళ ఎవరి మీదైనా ఇష్టం ఉన్నా, లేదా వాళ్ళు మనల్ని ఏదో ప్రార్థన చేశారనో లేదా మచ్చిక చేసుకున్నారనో భావం కలిగితే ఏదైనా ఇవ్వచ్చు, కానీ నిప్పు ముద్ద ఎవడైనా తింటాడయ్యా, నిప్పుని కన్నుగా పెట్టుకున్న స్వామి తప్ప అన్నారు. ఈ భావంలో స్వామికి ఉన్నటువంటి జగత్తు పట్ల కారుణ్య భావం ఏదైతే ఉందో దాన్ని ప్రకటిస్తున్నారు. అందుకే నీలకంఠాన్ని వర్ణిస్తూ పరవశించిపోతున్నాడు ఇక్కడ శివతాండవ స్తోత్రకారుడు. ఆ నీలకంఠం ఎలా ఉన్నదంటే కుహూ నిశీథిని తమహ. కుహూ నిశీథిని అంటే అమావాస్య నాటి అర్ధరాత్రి. కుహు అంటే అమావాస్య, ఆనాటి అర్ధరాత్రి ఎలా ఉంటుంది ఊహించుకోండి. అమావాస్య నాటి అర్ధరాత్రి కట్టిక్క చీకటిగా ఉంటుంది, తమ ప్రబద్ధ మొత్తం తమస్సుతో నిండి ఉంటుంది. అలాంటి అమావాస్య అర్ధరాత్రి మబ్బులు పట్టే అనుకోండి ఇంకెలా ఉంటుంది. నీకు ఎవడో బయలుదేరి చుక్కలు కనబడుతున్నాయి అంటాడేమో అని అది కూడా తీశారు ఇక్కడ. మబ్బులు పడితే చుక్కలు కూడా కనబడవు, చిక్కని చీకటి, నక్షత్రకాంతి కూడా ఉండడానికి అవకాశం లేని మబ్బులు. అవి కూడా ఎలా ఉన్నాయి, నవీన మేఘ మండలి, కొత్త మబ్బులు, నల్ల మబ్బులు పట్టేసి నిరుద్ధ దుర్ధర, బాగా అవి నిరోధం చేసేసాయి కాంతి ఏమాత్రం లేకుండా. అలా ఉన్నటువంటి భయంకరమైన అర్ధరాత్రి అమావాస్య మబ్బు పట్టిన రాత్రి నలుపు ఎలా ఉంటుందో అలాంటి నలుపు కలిగిన కంఠంతో ప్రకాశిస్తున్నటువంటి స్వామి అన్నారు. నీలకంఠ ప్రబద్ధ బంధ కంధరహ, కంధరం అంటే కంఠం, కనుక నల్లని కంఠం ఉంది అంటే నలుపు ఆయన దగ్గర ఉందండి అంటే నెత్తి మీద ఒకసారి చూడు, నిలింప నిర్జరి, ఆ శిరస్సు పైన తెల్లని గంగా ప్రవాహం ఉన్నది. కొన్ని తెల్లగా ఉంది అంటే కృత్తి సింధురహ, ఆ నల్లని గజ చర్మం కట్టుకున్నాడు. పో నల్లని గజచర్మం అంటూ ఉంటే కళానిధాన బంధురహ, కళానిధానుడు అంటే చంద్రుడు, ఆ చంద్రుణ్ణి సిగపై పెట్టుకున్నాడు. కనుక తెలుపు నలుపులు సమన్వయిస్తూ ఉన్నటువంటి జగద్ధురంధర, ఆ మాట అక్కడ చెప్పాడు. ధురంధరుడు అంటే భారము మోయుటకు సమర్థుడు, ఇది అర్థం. ఈశ్వరుడు ఒక్కడే ధురంధరుడు, సర్వభారము ఆయన మోయగలడు, సర్వ జగత్తుని భరిస్తున్నటువంటి వాడు. కనుక జగత్తుని భరించాలి అంటే సామాన్యమైన అంశం కాదండి, మనకు తగ్గట్టు అవతల వాళ్ళు లేకపోతే మనం భరించలేం. అలాంటిది ఒకరికొకరు పడని వాళ్ళు నలుగురు కూర్చుంటే ఇంకా యాతన మరొకటి ఉండదు. అలాంటిది పరస్పర వైరుధ్యములతో కూడిన జగత్తునంతటి భరిస్తున్నాడంటే ఆయనకే అది సాధ్యమైంది. అది పరస్పర వైరుధ్యములు కలిగినటువంటి జగత్తుని నిర్వహిస్తున్నటువంటి ఆ పరంజ్యోతి అయిన శివుడు జగద్ధురంధరుడు. ఆ వైరుధ్యములని తన నాట్యంలో చూపిస్తున్నాడు. దీన్ని బట్టి జగచ్చలనాన్ని శివనాట్యంగా దర్శించాలి, అదొక యోగం. జగత్తుని శివనాట్యంగా దర్శించడమే యోగం, మరే యోగాలు అక్కర్లేదు. ఎందుకంటే జగత్తులో ఉన్న పరస్పర విరుద్ధమైన సర్వభావములు కూడా
పరమేశ్వరుని నాట్యముగా దర్శించడం అనేది ఒకటి అలవాటు చేసుకోగలిగితే వాడు దేనికి చలించడు. ఒకడొక నాటకము నాట్యము చేసేదనుకోండి, టికెట్ కొనుక్కుని మరీ వెళతాం, బాగుంటే ఇంకా బాగుంటే మళ్ళీ వెళతాం. అందులో ఏడిపిస్తాడు, నవ్విస్తాడు, అన్ని రకాలు చూపిస్తాడు. మళ్ళీ ఆడవడానికి మళ్ళీ నవ్వడానికి టికెట్ కొనుక్కుని వెళ్తున్నామంటే ప్రపంచంలో తట్టుకోలేని ఏడుపు నవ్వు ఇవి స్టేజ్ మీద చూడగానే తట్టుకోగలుగుతున్నాం. ఎందుకు? అవి నాట్యంలో భాగం గనక. ఇలా జగత్తులో ఉండేటువంటి సర్వభావములు పరమేశ్వరుడి నాట్య విశేషములు అని ఎవడైతే భావన చేసుకుంటాడో వాడి ఈ ద్వంద్వాలకి చలించడు. వాడి నిశ్చలమైన శివతాండవాన్ని చూస్తూనే ఆనందిస్తాడు గనక ఈ ప్రకటనలకి వాడేమీ బాధపడ్డు. ఎవడైనా అద్భుతంగా ఒక నాట్యాన్ని చేసాడనుకోండి, ఆ నాట్యమో నాటకమో వేసినప్పుడు ఏ పాత్రను తాను ధరిస్తాడో ఆ పాత్ర స్వభావాన్ని అద్భుతంగా చూపిస్తాడు. అప్పుడు మనం ఖచ్చితంగా పాత్రతోనే మమేకమవుతాం. కానీ వెంటనే ఒక మాట అంటాం, ఇంత అద్భుతంగా పాత్ర ధరించిన వాడిని ఒక్కసారి చూసి అభినందించాలండి అంటామా లేదా? అంటే ఒక పాత్రతో మమేకం అవుతూనే ఇది పాత్రే తప్ప అసలు వాడు వేరున్నాడు అని గొప్పతనం అంతా ఈ పాత్రను అద్భుతంగా పండించడంలో ఉందని చెప్పి అప్పుడు వాడి దగ్గరికి వెళ్ళి దండాలు పెడతా నమస్కారం చేస్తాం. అరే ఒకడు అద్భుతంగా నటిస్తేనే వాడికి సన్మానం చేస్తున్నావే, విశ్వనటన ఇంత అద్భుతంగా చేస్తున్న నటరాజు పాదాల మీద ఎన్ని మార్లు పడాలి? నర్తకుని భంగి పెక్కుకు మూర్తులలో ఎవ్వడాడు అని గజేంద్రుడు ఈ స్వామిని స్తుతించాడు. ఈ స్వామినా అండి, మీరు మరీ చెప్తారు. అది విష్ణువుని స్తోత్రం చేస్తూ అంటే మా దృక్ప్రపన్న పశుపాస విమోక్షణాయ అంటాడు గజేంద్రుడు. నాలాంటి పశువుల పాశాలు తీసేవాడు దిశలేని నాబోటి పశువుల పాశంబులు అనచువాణిని అని పోతన గారు కూడా అనువదించారు. పశుపాశాలు తీసేవాడు పశుపతి, నాట్యం చేసేవాడు నటరాజు. ఆ తీసుకెళ్ళి గజేంద్రుడు విష్ణువు అన్నాడేంటి అంటే ఉభయతత్వములు ఒక్కటే ఇది గ్రహించాలి. అందులో ఈ రోజున బిందుమాధవుడికి మారేడుతోనూ విశ్వనాథుడికి తులసితోనూ పూజించే రోజున గజేంద్ర మోక్షంలో నటరాజును మనకు చూపించేలా చేసిన విశ్వనాథుడికి నమస్కారం చేస్తాం. ఉభయుల పని అదేనండి ఇక్కడ. అందుకే స్వామి యొక్క జగద్ధురంధరత్వం ఇందులో చూడమని చెప్తున్నాడు ఇక్కడ. అంటే ఒక నాట్యవర్ణన రూపవర్ణన కాకుండా ఈశ్వర తత్వాన్ని మనకు అందిస్తున్నాడు ఇక్కడ. పరస్పర విరుద్ధములైనటువంటి జగత్తు యొక్క స్వరూపాల్ని లీలగా చూపిస్తూ ద్వంద్వాతీతుడైన పరమేశ్వరుడు నిజమైన జగద్ధురంధరుడు. ఈశ్వరత్వం అంటేనే జగద్ధురంధరత్వం. సర్వ జగత్తుని భరించి నిర్వహించే సామర్థ్యమే ఈశ్వరత్వం. అటువంటి విశ్వేశ్వరుని యొక్క నటరాజమూర్తికి నమస్కారం చేసుకుంటూ నవీన మేఘ మండలి నిరుద్ధ దుర్ధర స్ఫురత్కుహూని సీతిని తమ ప్రబంధ బద్ధ కంధర నిలింప నిర్జరీధరస్తనోతు కృత్తి సింధుర కళా నిధాన బంధుర శ్రియం జగద్ధురంధర. దీనిలో ఆకాంక్ష ఏమిటి అంటే శ్రియం తనోతు అంటే సంపదలను విస్తారముగా ఇచ్చుగాక. ఒకటోడ సంపద అంటాడు, ఒకటోడ శ్రియం అంటాడు. చెప్పిందే చెప్తున్నాడు అంటే సంపదలు అనేక రకాలు, అది గుర్తుపెట్టుకోవాల్సిన ప్రధానమైన అంశం. జ్ఞానము కూడా శ్రీయే. అదేవిధంగా శోభ కాంతి కళ ఇత్యాదులన్నీ వేదము అని శ్రీకి ఎన్నో అర్థాలు ఉన్నాయి. కానీ శ్రీయం తనవుతు అంటే ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క అర్థం తీసుకోవచ్చు. మనకి ఏది కావాలో అది. తెలివైన వాళ్ళైతే జ్ఞానం కావాలంటారు. అంత తెలివి లేకపోతే ప్రతి చోట శ్రీయానికి సంపదలుగు అని అడగచ్చు. ఆయన ప్రస్తుతాను కదా అనుకుంటున్నావు కదా ఇస్తాను, నన్నే ధ్యానించు అసలేనిది ఇస్తానంటాడు. కనుక శ్రీయం తనవుతు అనే మాట ఇందులో ఆకాంక్ష. తర్వాత శ్లోకంలో ఆ నీలకంఠాన్ని వదలలేపుతున్నాడు ఆయన. ముందు రంగు చూసి నల్లగా ఉంది ఆహా అన్నాడు, కానీ కొంచెం కంఠం గురించి ఆలోచిస్తూ ఉంటే నమో నీలగ్రీవాయితే శితికంఠాయచ. శితికంఠాయ అంటే తెల్లని కంఠం వాడు, నీలగ్రీవ అంటే నీలకంఠం. ఏదో ఒకటి చెప్పండి, రెండు చెప్తారేంటి అంటే మన కోసం నీలమైంది కానీ సహజంగా తెల్లనిది అని చెప్పడం కోసం రెండు చెప్పారు. అది నీలం చేసుకోకముందు ఉన్న కంఠం శితికంఠం. కనుక రెండు అక్కడ చెప్పడంలో ఉద్దేశం నీలకంఠం అంటే మొదటి నుంచి ఉన్నది కాదయ్యా, మొదటి శితికంఠుడే అని తెలుసుకో. అంత శితికంఠుడు నీలకంఠుడు ఎందుకయ్యాడు అంటే మన కోసం, మనల్ని రక్షించడం కోసం. అసలు విషం చూడగానే భయపడిపోయి ఉగ్రంగా ఉంది, అమావాస్య నాటి అర్ధరాత్రి నాటి మబ్బులు పట్టినాడు, చీకట్లాగుంది అని అంత భయంకరంగా వర్ణించాను. కానీ అది చాలా మెత్తనిది ఆ కంఠం అన్నాడు. అంటే కంఠం మెత్తగా ఉందో ముట్టుకుని చూసామా అంటే ఆ కంఠం ఒక మృదువైన భావాన్ని మనకు చెప్తోంది. మృదువైన భావం అంటే దయ. కనుక మృదుత్వంతో ఉన్నటువంటి ఒకనొక వస్తువుతో కంఠాన్ని వర్ణించడం మొదలుపెట్టాడు ఇక్కడ. మృదువైన వస్తువుతో కంఠాన్ని వర్ణిస్తున్నాడు ఇక్కడ. ప్రఫుల్ల నీల పంకజ ప్రపంచకాళిమ ప్రభావలంబి కంఠ కందలి రుచి ప్రబద్ధ కంధరం స్మరచ్ఛిదం పురచ్ఛిదం భవచ్ఛిదం మఖచ్ఛిదం గజచ్ఛిదంధ కచ్చిదం తమంత కచ్చిదం భజే. ప్రఫుల్ల నీల పంకజ ప్రపంచకాళిమ ప్రభా ప్రఫుల్ల అంటే బాగా విరభూసినటువంటి నీల పంకజం,
అంటే నల్లని పద్మములు, పంకమ నుంచి పుడితే కలువలు కూడా అన్నది పెద్ద తప్పేం లేదు, నల్లని కలువలు. ఇవి ఎలా ఉన్నాయంటే సమూహంగా ఉన్నాయి, ఒకటో రెండో కాదు, దట్టంగా ఒక చోట ఉంటే ఎలా ఉంటుంది అది, ప్రపంచం అంటే ఒక దగ్గరికి సమకూర్చబడినటువంటి నల్ల కలువల గుత్తులు ఒక దగ్గరుంటే ఎలా ఉంటుందో అలాంటి కాలిమ ప్రభా, నల్లని కాంతులను అవలంబి కంఠ, అలాంటి నల్లని కాంతులతో కూడినటువంటి కంఠము అన్నాడు. అంటే నల్ల కలువల గుత్తి వంటి కాంతి కలిగిన కంఠము, అంటే కంఠం మెత్తగా కనబడింది, పువ్వులా ఉందిట. అంటే పువ్వు చూస్తే మనకి అమావాస్య, అర్ధరాత్రి, చీకటి ఇవన్నీ ఉన్న తీవ్రభావాలు లేవు అక్కడ, ఆ భయభావాలు లేవు. పువ్వు అనగానే మృదుత్వం, ఆ పువ్వుకి ఎంత మృదుత్వం ఉన్నదో మా స్వామి కంఠానికి అంత మృదుత్వం ఉంది. పైగా నల్ల కమలము కానీ నల్ల కలువు కానీ అందంగా ఉంటుంది, అంత విషం వచ్చి మసి ఎక్కినటువంటి కంఠం కూడా పువ్వు అంత అందంగా ఉంది అయ్యా అని అంటున్నాడు ఇక్కడ. అలాంటి అందమైనటువంటి ఆ కంఠము, ఆ కంఠ కందళి రుచి, ఆ కంఠము ఆ లోపల నీలభాగంతో మెరిసిపోతూ ప్రకాశిస్తున్నటువంటి కంధరం, కంఠం కలిగినవాడు. ఇక స్మరఛిదం పురఛిదం తర్వాత మరొక శ్లోకంలో చెప్పుకుందాం, ఆ తర్వాత వెంటనే వచ్చింది. ఇక్కడ ఛిదం చెప్పింది, అక్కడ అంతకం అంటాడు, రెండు ఒకటే భావాలు మనకు అందిస్తున్నాడు ఇక్కడ. అఖర్వ సర్వ మంగళాకళాకదంబ మంజరి రసప్రభాగ మాధురి విజృంభణ మధువ్రతం స్మరాంతకం పురాంతకం భవాంతకం మఖాంతకం గజాంతకాంతకాంతకం తమంతకాంతకం భజే. మృదంగం మోగినట్టు పదాన్ని మోగించాడండి, అది అద్భుతమైనటువంటి. ఏ వాద్య పరికరాలు లేకుండా శబ్దాలతోనే సంగీతం వినిపించడం ఏంటో భారతీయ మహర్షులకు తెలుస్తుంది. అలా పదాల్లోనే మృదంగనాదం, తకం 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 అని తగులుతోంది చూడండి ఇక్కడ, మృదంగం మోగించినట్టుగా పలుకుతుంది ఇక్కడ. ఇది తాండవ స్తోత్రంలో మరొక అద్భుతం. మొత్తం సన్నివేశం ఒక్కసారి భావిస్తే అక్కడ కూర్చున్న ఆవిడెవరు, అమ్మవారు. ఆవిడే కదా ఉత్సాహజనకం. ఎలాంటి ఉత్సాహం అంటే విరబూసిన పూలగుత్తి కనబడగానే తుమ్మిద ఉత్సాహంతో ఒక్కసారిగా రెక్కలు అల్లార్చుతూ నాట్యం చేసి జుమ్మని తిరుగుతుంది. ఆ తుమ్మిదికి అంత ఉత్సాహం రావడానికి, అంత నాట్యం చేయడానికి ప్రేరణ ఎవరు అంటే విరబూసిన కుసుమమే. అక్కడ అమ్మవారు విరబూసిన పూలగుత్తిలా కూర్చున్నట్ట. ఏమిటయ్యా అమ్మవారు ఎటువంటి పూలగుత్తి అంటే, సకల కళల పూల గుత్తి అమ్మవారు అన్నారు ఇక్కడ. ఆవిడ సర్వ కళలు తెలిసిన ఆవిడ, ఆవిడకి తెలియని కళలు ఏమిటంటే కళలన్నీ ఆవిడ రూపాలు, సకల విద్యా స్వరూపణ జగన్మాత. పైగా కళలు మంగళములు ఈ రెండిటి కలబోత ఆ జగన్మాత. ఒకవైపు కళలు, మరొకవైపు మంగళములు, సర్వశుభములు అమ్మవారి యొక్క స్వరూపమే. అందుకే సర్వమంగళ, అక్కడ మంగళంలో కానీ కళల్లో కానీ ఇసుమంత కూడా లోటు లోపం లేదు. అందుకే అఖర్వ, అఖర్వ అంటే ఎటువంటి లోపము లేనటువంటి సర్వమంగళ. ఆ సర్వమంగళాదేవి, సర్వమంగళ అనేది అమ్మవారి పేరేగా, ఎందుకు ఆ పేరు వచ్చిందంటే అన్ని శుభముల యొక్క స్వరూపం. అలాగే ప్రపంచంలో దేంట్లోంచి మీకు ఒక మంచి జరుగుతుందన్నా ఆ రూపంలో అమ్మ అనుగ్రహిస్తోందని అర్థం చేసుకోవాలి. ఇది ప్రాక్టీస్ చేసుకుంటే ఇదే యోగం అండి. విన్నవన్నీ బ్రతుకులోకి తెచ్చుకుంటే అంతకు మించిన యోగం మరొకట్లేదు, వేరే యోగా అక్కర్లే. ఈ భావన తెచ్చుకోవాలి ఇక్కడ. సృష్టిలో దేని నుంచి నువ్వు ఒక మంగళం పొందుతూ ఉన్నా అమ్మ ఆ రూపంలో నీకు ప్రత్యక్షమైందని తెలుసుకో. ఉదయం సూర్యుడు రాగానే ఒక వెలుగు వచ్చింది, హాయ్ అనిపించింది, అలాంటి ఆనందం కలిగించిన వెలుగు అమ్మవారు. చల్లని వెన్నెలు నీకు ఆనందం కలిగించింది, అది ఆ తల్లి. దాహం వేస్తుంటే నీళ్లు తాగవు, దాహం తీరింది, ఆ దాహం తీర్చిన నీటిలోని రసస్వరూపం అమ్మవారు. ఇలా సృష్టిలో దేని నుంచి నువ్వు ఏ శుభము పొందుతున్నా అది అమ్మవారి రూపం తెలుసుకుంటే విశ్వములో ఉన్న మంగళములన్నీ ఒక చోట కలిసి రూపమెత్తితే ఆ రూపమే తల్లి అన్నారు ఇక్కడ. అందుకే సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణ నమోస్తుతే నమస్కారం చేసుకుంటున్నాం. ఇప్పుడు ఆ జగన్మాతని అఖర్వ సర్వమంగళ కళా కదంబ మంజరి. కదంబం అంటే ఒక గుత్తి, రకరకాల పువ్వులు కానీ కలిస్తే కదంబం అంటారు. ఆ రకరకాల పువ్వులను ఒక దగ్గరికి తెచ్చి గుత్తిలో పెట్టారు మళ్ళీ. ఏమిటా పువ్వులు అంటే కళా కదంబం, సకల కళల యొక్క కదంబములు యొక్క గుత్తి. అలా కూర్చుంది ఆవిడ. కళానిధి కావ్య కళా రసజ్ఞ రససేవధి. అయితే కుసుమాలు అంటే తప్పకుండా వాటిలో మకరందం ఉంటుంది, బయటకు కనబడదు. కుసుమాల్లో ఉన్న మకరందం తొమ్మిది మాత్రమే పోల్చగలదు, తొమ్మిది మాత్రమే ఆస్వాదించగలదు, మనం చూసి దండం పెట్టగలం. అలా జగన్మాతలో ఉన్నటువంటి రసతత్వము, మాధుర్యతత్వం ఏది ఉందో అది గ్రహించి ఆస్వాదించేవాడు శివుడు ఒక్కడే. కనుకని ఆవిడ పూలగుత్తిలా కూర్చునుంటే పరమేశ్వరుడికి ఆనందం కలిగింది. ఇదే విషయాన్ని భగవత్పాదుల వారు ఆనందలహరి అనేటువంటి గ్రంథంలో అమ్మవారి సౌందర్యాన్ని వర్ణిస్తూ పరమశివ దృంగ్మాత్ర విషయం అన్నాడండి. అద్భుతమైనటువంటి మాట, మహాపతివ్రత అయినటువంటి స్త్రీ యొక్క సౌందర్యం
పతికి మాత్రమే తెలుస్తుంది. ఆ జగన్మాత యొక్క అసలైన తత్వం అయ్యవారికి మాత్రమే తెలుసు అనే భావం. అందుకే ఆమె పూల గుత్తి వలె కూర్చుని ఉంటే రసజ్ఞుడైన పరమేశ్వరుడు ఆ పూల గుత్తులో ఉన్నటువంటి ఆనంద మకరంద రసప్రవాహ మాధుర్యంకై ఆస్వాదించగలిగిన లక్షణం కలిగిన శివుడు మధువ్రతం అంటే తుమ్మెద అని అర్థం. ఒక తుమ్మెదలా నాట్యం చేస్తున్నాడు. ఈ విధంగా అక్కడ అధ్యక్ష స్థానంలో కూర్చున్న అమ్మ కళల పూల గుత్తి వలె కూర్చుని ఉంటే పరమేశ్వరుడు ఒక తుమ్మిద వలే నాట్యం చేస్తున్నాడయ్యా అన్నారు. అకర్వ సర్వ మంగళా కళాక దంబ మంజరి రసప్రభాగ మాధురి విజృంభణ మధువ్రతం. ఇందులో మరొక తత్వం ఉంది, అదేమిటంటే ఏమీ పట్టని ఈశ్వరుడు లేచి ఇంత నాట్యం చేయడానికి కారణం ఆవిడే అన్నారు. ఇక్కడ లేకపోతే స్థానమే హాయిగా కూర్చుంటాడు. ఆయన ఎంత పని చేయిస్తుంది ఎలాగూ అంటే రామో నగచ్చతి నతిష్ఠతి ననుశోచతి అని అధ్యాత్మరామణులు చెప్పారు. రాముడు కదళ్ళు కూర్చోడు ఏమి చేయడు, ఆయన చేత అన్నీ నేనే చేయిస్తానంటుంది సీత. అంటే అర్థమేంటి, మాయా సాన్నిధ్యం చేతనే పరమాత్మ అన్ని చేస్తున్నట్టు కనబడతాడే తప్ప నిర్వికారుడు అనేటువంటి తాత్విక విషయం. అందుకే ఆయన లేచి ఎంత నాట్యం చేయడానికి కారణం అక్కడ ఆవిడ కూర్చుంది కనుక అన్నాడు. ఇక్కడ ఆవిడ ప్రేరేపిస్తేనే ఇంత పని పెట్టుకుంటాడు ఆయన, లేకపోతే ఆయన ఎంతసేపు ప్యాకప్ చెప్పి కూర్చుందామని ఉంటుందండి. ఇక్కడ ఈవిడ వల్ల సృష్టి అని పని పెట్టుకున్నాడు. అందుకే ఆయన యొక్క సంపూర్ణ నాట్యానికి ప్రేరణ కారణం కూడా ఆ జగన్మాతయే అని చెప్పడం ఇందులో ప్రేరక శక్తిగా చెప్పారు. దేవం దేవం రాధసే చోదయంతీం అనేటటువంటి వేదవాక్యాన్ని ఆధారంగా తీసుకుంటే పరమాత్మను కూడా ప్రేరేపించేటటువంటి శక్తి ఏదో ఆ శక్తి జగన్మాత. అదే నకల్లు కుశల స్పందితుమపి అని మనం చెప్తున్నాం. నువ్వు లేకపోతే శివుడు కూడా స్పందించడమ్మా. స్పందన అంటేనే నట అనే ధాతుకి స్పందనార్థం నిన్ననే చెప్పుకున్నాం, నటధాతవు స్పందనార్థం. అందుకు పరమేశ్వరుడు స్పందించి అంత కదలికి చూపించాడు అంటే ఆ తల్లియే ప్రేరణ కదా. ఆ భావాన్ని మొత్తం మొదటి శ్లోకంలో శివశక్త్యాత్మకమైన తత్వమే శివశక్త్యాయుక్తో భావమంతా రెండు పాదాల్లో పెట్టాడు. ఆ తర్వాత పరమేశ్వరుడు నాట్యం ద్వారా చేసే ఉపకారాన్ని ఈ తర్వాత రెండు పాదాల్లో చెప్తున్నారు. బాగా ఆలోచిస్తే ఆయన ప్రతి లీల ఒక నాట్యమే. అంతే నాటకాలంటే ఏమిటండి, రకరకాల కథలు గుత్తులే. మరి పరమేశ్వరుడు చేసే లీలలన్నీ నాటకాలే. నాటకాలంటే మనకు కూడా తెలుస్తుంది వాడు అసలు కథ అది కాదు, వాడు అసలు క్యారెక్టర్ అది కాదు, కావాలని చేస్తున్నాడు ఇక్కడ. అదేవిధంగా పరమేశ్వరుడు చేసే లీలలన్నీ కూడా మాయారచనలే. కనుక ప్రతి నాట్యము ఆయన యొక్క లీలలే. కనుక లీలలన్నీ కలిపి ఒక చోట పెట్టాడండి. ఎంతమందిని ఎంతవరకు చంపాడో అవన్నీ లిస్టు చెప్తున్నారు ఇక్కడ. స్మరాంతకం పుర్రాంతకం భవాంతకం మఖాంతకం గజాంతకం ధకాంతకం తమంతకాంతకం భజే. ఏదో తకతక శబ్దాలు వేస్తాడని ఇంతవరకు చాలామందికి శివతాండవం మీద కొంతమందికి ఉంటే ఏ అభిప్రాయం ఉండదు, కొందరికి చిన్న అభిప్రాయం ఉంది. ఏంటంటే శబ్దాలు పోహళింపండి, దీనికంటే ఏ వేదాంతం చెప్తే బాగుంటుంది, లేదా ఉపాసన రహస్యాలు చెప్తే బాగుంటుంది. ముందు ఇది గ్రహిస్తే అన్నీ తెలుస్తాయి. చిత్తశుద్ధి ఉండాలి, భక్తి ఉండాలండి. తప్ప నేను ఇన్ని మంత్రాలు చేసి ఇంత తంత్రాలు చేశాను ఆ చక్రాలు లేచిపోతున్నాయనే భ్రాంతి చెందడం ఉందే అది ఉత్తమ గతులు నివ్వవు. భక్తి లేని వాడికి ఎందుకండి ఇవన్నీ చెప్పి గంటల కొద్దీ జపాలు చేసుకొచ్చి ప్రవచన దగ్గర పడుకునే వాళ్ళకి భక్తి లేదని అర్థం. ఎందుకంటే పరమేశ్వరు గురించి చెప్పినప్పుడు హృదయం ఒక్కసారి పొంగులు వారాలి. పైగా ఆయన అంత నాట్యం చేస్తుంటే కళ్ళు ఎలా మూతలు పడతాయో అర్థం కాదు. అలా స్పందించడం భక్తి యొక్క లక్షణం. అలాంటి భక్తి ఉంటే మాత్రం ఇందులో అడుగడుగున తత్వం కనబడుతుంది. ఇందాక మొదటి రెండు వాక్యాల్లో ఏ సౌందర్యాలకి తీసిపోయినటువంటి శివశక్తి తత్వమంతా పెట్టాడు. శక్తి యొక్క సన్నిధి చేతనే పరమాత్మింత చేస్తున్నాడు, తన శక్తితో ఇదంతా చేస్తున్నాడు మాయా సాన్నిధ్యం చేత. ఇది వేదాంతం చెప్పిన మాయ కావచ్చు, శాక్తేయం చెప్పిన మాయ కావచ్చు, ఏది చెప్పినా సమంజసంగా ఉన్నది. ఇక ఆయన చేసిన పనులు ఏమిటాయి అంటే స్మరాంతకం పురాంతకం భవాంతకం మఖాంతకం గజాంతకం ధకాంతకం తమంతకాంతకం భజే. ఆయన చంపిన ఏడు మందిని చెప్తున్నారు ఇక్కడ, ఏడు మందిని చంపెట్టాను. ఏదో నాట్యం చేస్తుంటే నువ్వు ఎవరెవరికి చంపేవో నాకు తెలుసు అంటే ఇవన్నీ బాగుందండి. ఆయన ఎవరెవరిని మర్డర్ చేశాడు అనేది నాట్యం చేసినప్పుడు చెప్పచ్చా? అప్పుడే చెప్తున్నారు ఆయన. ఇంతమందిని సంహరించి నీకు నమస్కారం అంటున్నారు. ఎవరెవరిని చంపాడో చూద్దాం. స్మర అంటే మన్మథుడు, ఆయన అంతకం చంపాడు. పురాంతకం త్రిపురాసుని సంహరించాడు. భవాంతకం సంసారాన్ని అంతం చేస్తాడు ఆయన. మఖాంతకం యజ్ఞాన్ని అంతం చేస్తున్నాడు. గజాంతకం గజాసురు సంహారం చేశాడు. అంధకాంతకం అంధకాసురుని సంహరించాడు. అంతకాంతకం అందరినీ చంపేవాడిని చంపాడు, అంటే యముణ్ణి సంహరించాడు అని అర్థం. ఇక్కడ ఇలా మొత్తం ఈ గుత్తి తీసుకుంటే ఎవరెవరిని సంహరించాడో చూస్తే ఇంకా బతికే ఉన్నారు స్వామి చంపే అని అడుగుతాం. ఎందుకంటే వీళ్ళని చంపితే జాలుట,
ఇది అడగడం. ఇందులో అంతా ఒక తాత్వికమైనటువంటి భావం దాగి ఉందాం. ఎందుకంటే మొదటివాడు స్మర, చివరివాడు అంతకుడు. అంటే మొదటివాడు కాముడు, చివరివాడు కాలుడు అన్నాడు ఇక్కడ. ఎందుకంటే జననానికి కారణం కామం, మరణానికి కారణం కాలం, అంతే కదా. కనుక మరణానికి కారణమైన యముడు చివరికున్నాడు, జననానికి కారణమైన మన్మధుడు మొదటి ఉన్నాడు. శివుణ్ణి ఆశ్రయిస్తే జననం మరణం రెండూ లేకుండా చేస్తాడు. కనుక జనన కారణమైన మన్మధుడిని తగలబెట్టాడు, మరణకారకుడైన కాలుణ్ణి తగలబెట్టాడు. అది ఇందులో చూపించినది. ఆ కామానికి కాలానికి మధ్య నడిచే సంసారంలో ఎన్ని గోలలు మధ్యలో చూపించాడు ఇక్కడ. ఆ పుట్టుకు రాగానే ఏమవుతుందంటే దేహం ఏర్పడుతుంది కదా. ఆ దేహానికి మూడు శరీరాలు ఉంటాయి, ప్రతివాడి దేహం మూడు దేహాలే. ఈ మూడు దేహాలు నేననే అజ్ఞానం ఎన్ని ఉపన్యాసాలన్నా వదలదు, గట్టిగా చెప్తే కళ్ళు మూసుకుపోతాయి దేహానికి. కనుక ఈ మూడు దేహాలు నేననే భ్రాంతి అంత గట్టిగా పడుతుంది. కనుక ఆ భ్రాంతి పురం, త్రిపురం అన్నారు ఇక్కడ. ఈ మూడు పురములు నేననే అజ్ఞానమే త్రిపురం. స్థూల సూక్ష్మ కారణ శరీర తాదాత్మ్యం, ఇది ఛేదించబడితేనే జ్ఞానం మోక్షం. కనుక పరమాత్మ ఆ త్రిపురాసుర సంహారం చేశాడు. అది పురాంతకం, దేహ తాదాత్మ్యాన్ని నశింపజేయడం, దేహాత్మ భ్రాంతిని తొలగించడం. అది ఎప్పుడైతే తొలగిందో భవాంతకం, భవం అంటే కలుగుట, చచ్చుచు పుట్టు చున్మరణ చర్విత చర్వణులైన వారికి, అదే భవము. కనుక సంసార నాశకుడు పరమాత్మ. అందుకే సంసార వ్యాధి భేషజం సంసార నాశక, కాశీకి వచ్చేది అందుకోసమే. భవాంతకం ఇది తెలిస్తే మరి రారేమో, ఇంత వస్తే సంసార నాశనం చేసేస్తాడా వద్రబాబు ఇప్పటి నుంచి. భవాంతకం మఖాంతకం యజ్ఞాన్ని నాశనం చేసేట. యజ్ఞాన్ని నాశనం చేసేటంటే మనందరికీ తెలియదు దక్ష యజ్ఞ నాశకుడు. నేను దక్ష మఖాంతకం అన్నాడా? మఖాంతకం అన్నాడు, ఉన్నదాన్ని అర్థం చేసుకుందాం. మఖం అంటే యజ్ఞములు, యజ్ఞాలన్నీ అవసరమే కానీ ఎంతవరకు ఇది తెలుసుకోవాలి. వాటికి ఒక పరిమితి ఉంది. చిట్ట చివరి వరకు కర్మలంపుటలు పోయి తిరుగుతూ ఉంటే అలాగా చిత్తశుద్ధి కోసం ఎంత అవసరమో అంత కర్మ చేసుకోవాలి. కానీ కర్మలే తరింపజేస్తాయని కర్మల్ని పట్టుకుని వేలాడకూడదు. న కర్మణ న ప్రజయ ధనేన న, మరి దేనితో? త్యాగేన తత్వమానసు అన్నారు ఇక్కడ. అందుకు ఆ భవ్యమైనటువంటి తత్వాన్ని ఇక్కడ చెప్తూ మఖాంతకం అంటే కర్మబంధములను కర్మలంపటాన్ని తొలగించువాడు మఖాంతకం. గజాంతకం గజాసుర సంహారం చేసినటువంటి వాడు. ఎందుకంటే ఈ గజమే పోవట్లేదు, వచ్చింది బాధ. గజమేంటే మదం, అదే తెలుస్తున్నది మనకి. గజాను కూడా పెద్ద లక్షణం ఏంటంటే మదం, ఏది పొందితే దానితో తాదాత్మ్యం చెందడం వల్ల మదం వస్తుందండి. ఎందుకంటే ధనం లేదు, వచ్చింది, వచ్చిన తర్వాత మొదట ఆనందం వస్తుంది, అది పెరుగుతున్న కొద్దీ మదం పెరుగుతుంది ఇక్కడ. అలా ప్రతిదీ కూడా నాది ఇది అనేటువంటి ఒక మదం ఏర్పడుతుంది. మదం అంటే ఏంటో కాదండి, మనం పొగరు అని అర్థంలో వాడతాం కానీ మదం అంటే మైమరపు, ఇది సరిగ్గా సరిపోతుంది. అసలు సత్యాన్ని మరచిపోయి దేనితోనూ తాదాత్మ్యం చెందిపోతే ఆ పరవశభావం ఏది ఉందో అదే మదం. అలాంటి మదభావమే గజం. అలాంటి మదభావాన్ని సంహరించేవాడు కనుక గజాంతకం. ఎంత చెప్పినా నీకు తెలియట్లేదా అంటే సూర్యుడు అన్నట్ట, నేను ఎంత వెలిగిపోతున్నా నీకు కనబడట్లేదా అంటే నాకేం చేయమంటావు స్వామి గుడ్డితనం అన్నట్ట. ఆ గుడ్డితనం పేరే అవిద్య అన్నాడు. అవిద్య అంత దట్టంగా పేరుకుపోతే తమో గుణం, గురువులు వచ్చి జ్ఞానం చెప్పినా చెవిలోకి ఎక్కదయ్యా అన్నాడు ఇక్కడ. అదే అంధక అంటే గుడ్డితనం అని అర్థం. అంధకాసురుడైన రాక్షసుని శివుడు చంపాడని పురాణాల్లో ఉంది. అంధకుడు అంటే గుడ్డివాడు అని అర్థం. ఎంత రాక్షసుడికైనా వాళ్ళమ్మ ఆ పేరు పెట్టుకుంటుందండి, గుడ్డివాడు అంధకుడు అని. అంటే అర్థం పురాణం ద్వారా ఒక సంకేతాన్ని మనకు చెప్తున్నాడు అర్థం. అంధకత్వం అంటే దట్టమైన అవిద్య, దాన్ని నశింపజేస్తున్నాడు. ఎప్పుడు ఎదు కూడా పోయిందో అంతకాంతకం, చంపేదాన్ని చంపుతున్నాడంటే మృత్యు అంటే ఏమిటో ఉపనిషత్తు చెప్తోంది. ఇవన్నీ ఉపనిషత్తులతోనే తీసుకోవాలి. ప్రమాదం వై మృత్యుమహం బ్రవీమి, నీ సత్స్వరూపాన్ని నువ్వు మరచిపోయి బ్రతకడమే మృత్యువు అన్నాడు ఒకటే మాట ఇక్కడ. కనుక దేనికి మృత్యు ఉందో అది నువ్వు అనుకున్నంత వరకు నువ్వు మృత్యువుతోనే ఉన్నావు. దేనికి మృత్యువు లేదో అది నువ్వు తెలుసుకుంటే అదే అమృతము అన్నాడు ఇక్కడ. కనుక మృత్యుబంధనం ఏదైతే ఉందో అదే అంతకం. అలాంటి మృత్యుబంధం నుంచి విడిపడ్డమే అంతకాంతకం అనేటువంటి భావన చెప్పాడు. ఇప్పుడు స్మరాంతకం నుంచి అంతకాంతకం వరకు మధ్యలో ఉన్నదంతా పరిశీలిస్తే జీవితంలో అవిద్య యొక్క వికారాలు ఎన్నెన్నున్నాయో వాటన్నిటినీ నశింపజేసి మోక్షాన్ని ప్రసాదించువాడు ఆ నటరాజస్వామి అనే భావం మనకు కనబడుతున్నది. స్మరాంతకం పురాంతకం భవాంతకం మఖాంతకం గజాంతకం ధకాంతకం తమంతకాంతకం భజే. ఇప్పుడు చూసారా, ఏదో తకతకలు బెకబెకలు అనుకున్నామే కానీ ఎంత ఉందా అనిపించిందా? అదండి శివతాండవ స్తోత్రం. అందుకే చెప్పుకున్నాం, బాగా పరిచయం కనుక చిన్న చూపు ఉంటుంది. ఎందుకంటే మహానుభావులైన రోజు కనిపిస్తే అలా అనిపిస్తుంది, రత్నమైన రోజు వస్తే రాయి అనిపించినట్లు అద్భుతమైన స్తోత్రాలు అలవాటైపోతాయి. అందుకే ఈసారి
కొత్త సబ్జెక్ట్స్ ఎంచుకోకుండా బాగా పాత తెలిసిపోయిన సబ్జెక్ట్స్ ఎంచుకున్నాం. ఏంటి స్తోత్రాలు తెలుసు, వాటిలో నాంతర్యాలు బయటికి తీయాలనేటువంటి తాపత్రయం చేసి మనకు ఉన్నవి అందుబాటులో ఉన్నవి వాటి విలువ తెలిస్తే చాలండి, కొత్తవి తెలుసుకోనక్కర్లేదు ఇక్కడ అని అందరూ హాయిగా ఊగిపోతూ చదువుకునేటువంటి శివతాండవ స్తోత్రాన్ని నిదానంగా ధ్యానంతో పరిశీలించమని చెప్తున్నాం ఇక్కడ. ఇంత భవ్యమైన ఈ శ్లోకంలో ఆ శక్తి యొక్క ప్రేరణ చేత పరమేశ్వరుడు నాట్యం చేయడం, ఆ నాట్య లీలల యొక్క పరమార్థం ఏంటంటే కామసంహారం మొదలు కాలసంహారం వరకు మధ్యలో ఉన్న అవిద్యా వికారములని తొలగించి జనన మరణ రహితమైన మోక్షాన్ని ప్రదానం చేయడమే పరమేశ్వర నాట్యతత్వము అనే భావాన్ని మనం గ్రహిస్తూ ఎంత గొప్ప శ్లోకాన్ని అలా వదిలిస్తేలాగా మరొక్కసారి చదువుకుందాం. అఖర్వ సర్వ మంగళా కళా కదంబ మంజరి రసప్రవాహ మాధురి విజృంభణ మధువ్రతం స్మరాంతకం పురాంతకం భవాంతకం మఖాంతకం గజాంతకం ధకాంతకం తమంతకాంతకం భజే. తర్వాత శ్లోకంలో ఈ ధ్వనులు పెడుతున్నాయి. జయత్వదభ్ర విభ్రమ భ్రమద్భుజంగమశ్వసద్వి నిర్గమత్ క్రమస్ఫురత్ కరాల బాల హవ్యవాట్ ధిమిద్ధిమిద్ధిమిధ్వనన్ మృదంగ తుంగ మంగళ ధ్వని క్రమ ప్రవర్తిత ప్రచండ తాండవ శివ. ఇంతవరకు మనకు ధ్వనులు చూపించలే దృశ్యాలు చూశారు చూడండి, ఇప్పుడు ధ్వనులు చూపిస్తున్నారు ఒక్కసారిగా. అంటే అక్కడున్న శబ్దములేమిటో ఇంతవరకు కనిపించినట్లు అనిపించింది కనుక కళ్ళు తెరిచి విన్న వాళ్ళకి, ఇప్పుడు వినిపిస్తున్నాయన్నాడు ఇక్కడ శివతాండవం. వినిపిస్తోంది, ముందుకు ధ్వని వినబడుతుందట. అవేమిటంటే ఒక మహాసర్పం బుసలు కొడుతున్నప్పుడు ఎలా ఉంటుందండి, పైగా అనేక ఫణములు కలిగిన మహాసర్పములు అని ఉంటుకున్నాయి. ఆ నాట్యం చేస్తున్నప్పుడు వాటికి ఉత్సాహం పుట్టింది, ఒక్కసారి అవి వెళ్ళనేమ్మా వెళ్ళిపోని, నిద్రపోతున్న వాళ్ళు వెనక్కి వెళ్ళడం మంచిది, ఆసక్తి లేని వాళ్ళు వెళ్ళిపోవడం మంచిది. మనకేం కంగారు లేదు, పాపానికి భాష తెలియదు, అది వచ్చింది బాధ భక్తి కొద్ది వచ్చారు. విష్ణుర్ విష్ణుర్ విష్ణుహిదం విష్ణుర్ విచక్రమే త్రేధాని ధదే పదం. ఎలాంటి ధ్వనులు వస్తున్నాయంటే అదభ్ర విభ్రమ భ్రమత్, ఆ శబ్దములు ఎలా వేస్తున్నాడండి. అదభ్రము అంటే మిక్కిలైనటువంటి, విభ్రమ భ్రమత్ మహావేగంగా తిరుగుతూ ఉన్నటువంటి, భుజంగమ శ్వసత్ భుజంగమం ఆ మహాసర్పము శ్వసత్ బుసలు కొడుతున్నాయన్నాడు. ఒక్క సర్పం బుసలు కొడుతారే శబ్దం ఎలా ఉంటుందో అలాంటిది ఒంటుకున్న సర్పాలు అన్ని పడగలతో బుసలు కొడుతున్నాయట. ఆ భుజంగములు బుసలు కొడుతూ ఉంటే ఆ బుసలకు తగ్గట్టుగా నాట్యం చేస్తున్నప్పుడు మెరిసిపోతున్న అగ్నినేత్రం కదలికలో తడతళ్ళాడుతుంది ఇక్కడ, ధగ 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 అన్నారు కదా ముందు, అలా తడతళ్ళాడుతుంది. కరాళ పాల హవ్యవాట్, ఆ కరాళమైనటువంటి నుదుటిపోయి ఉన్నటువంటి అగ్ని ఒక్క ఆ కాంతి యొక్క చటచ్చటలు ఆ తలతళ్ళు అలా ఉంటూ ఉంటే బుసబుసలు ఇలా ఉన్నాయి. ఇక్కడ బుసలు, అక్కడ నిప్పు. ఇది ఎలాంటిదంటే ఇలా ఊదితే అలా నిప్పు తెస్తుంది చూస్తారా, అలా ఉందయ్యా అన్నాడు ఇక్కడ. అది హవ్యవాట్, ఈ సర్పములు బుసలు కొడుతుంటే ఈ గాలికి రగులుకున్న అగ్నియా అన్నట్లు పైన ఉన్నది ఇక్కడ ఆ రెండు అన్నారు. ఆ గాలి చప్పుడు చూపించారు, ఆ పైన జ్వలిస్తున్నటువంటి పాలనేత్రాన్ని కనిపింపజేశారు. మొదటి దానిలో వాయువు కనబడింది, రెండవ దాంట్లో అగ్ని కనబడింది అయ్యా అన్నాడు ఇక్కడ. వాయువరగ్నికి ఆ రెండింటిని చూపిస్తున్నాడు. ఇక శబ్దం, ఆ శబ్దం ఆయనకి ఇష్టం. మిగిలిన అన్ని శబ్దాలు ఉంటాయండి, వీణ వాయించే చప్పుడు ఉంటుంది, వేణువు వాయించే చప్పుడు ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి నాట్యంలో. కానీ ఆయనకు చప్పుడు ఒక్కటే ఇష్టం, మృదంగం వాయించే చప్పుడు, అది ఆయనకు చాలా ఇష్టం. ఎందుకు తెలుసా, ఆయనకి ప్రీతిపాత్రమైన వాడు, ఆయన హృదయమైన వాడు మోగిస్తున్నాడు కనుక అది మాత్రం ఆయన పని. విష్ణు సాంద్ర మృదంగ వాదన పటు, ఎందుకంటే ఒక్కొక్కరు ఒక్కొక్క వాద్యం పంచుకున్నారు. వాగ్దేవి ధృతవల్లకి శతమకో వేణు దదత్ పద్మజస్తాలో నిద్రకరో రమా భగవతి గేయ ప్రయోగాన్విత విష్ణు సాంద్ర మృదంగ వాదన పటు దేవా సమంతా శివం. ప్రదోషకాలంలో సేవిస్తున్నటువంటి ఆ వైఖరి చూద్దాం. వాగ్దేవి ధృతవల్లకి, నాట్యమంతా మన కళ్ళ ముందు కనబడాలిగా. సరస్వతి అమ్మ వీణ పట్టుకున్నది, శతమఖో వేణు ఇంద్రుడు వేణువును పట్టుకున్నాడు, దదత్ పద్మజస్తాళ బ్రహ్మదేవుడు తాళం వేస్తున్నాడు, ఇక రమాభగవతి గేయ ప్రయోగాన్విత సాక్షాత్తుగా తల్లి మహాలక్ష్మి పాట పడుతుందిట. అప్పుడు విష్ణు సాంద్ర మృదంగ వాదన పటు, ఒక మహానుభావుడు శివతాండవం గురించి వర్ణిస్తూ మాట అంటాడు. వైకుంఠంలో సాయంకాలం కానీ లేచెట్టు విష్ణువు మృదంగం సర్దుకుంటున్నట్ట. ఏమిటంటే కైలాసానికి వెళ్తున్నానని చెప్పేటట్టు ఇక్కడ మృదంగం మోగించడానికి. ఎంత రమ్యమైన భావం ఇక్కడ, ఎందుకంటే నాట్యంలో ప్రధానంగా మృదంగం యొక్క ప్రాధాన్యం ఎక్కువ కనబడుతుంది. పైగా పాదం యొక్క కదలికకి మృదంగం యొక్క జతికి ఏదో అనుబంధం ఉంది.
దీన్ని బట్టి శివుడి పాదపు కదలికలకి విష్ణువు యొక్క మృదంగనాదాలకు అనుబంధం ఉంది. ఆయన కొడితే ఈయన కదిలిస్తున్నాడా, ఆయన కదిలిస్తే ఈయన కొడుతున్నాడా అంటే ఆ కోఆర్డినేషన్ వాళ్ళిద్దరికే తెలియాలి అన్నాడు. ఇక్కడ వాళ్ళిద్దరు సమన్వయం అలా ఉంటుందయ్యా అన్నారు. ఇక్కడ ఒకరి భావం ఒకరు తెలిసిన వాళ్ళు, శివస్య హృదయం విష్ణువు, విష్ణువస్య హృదయం శివ. దీని అర్థం ఏంటంటే దేవతలందరూ కూడా శివనాట్యంలో భాగమే. శివనాట్యం అంటే విశ్వచలనం. విశ్వచలనంలో భాగమైన సర్వశక్తులు దేవతలే. సర్వదేవతల యొక్క శక్తులతో కలిసి పరమేశ్వరుడు చేసే నాట్యమే ఈ ప్రపంచం. ఇది దర్శించవలసిన అంశం. అందుకే తర్వాత ధిమి 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 ధ్వనన్ మృదంగ తుంగ మంగళ ధ్వనిక్రమ ప్రవర్తిత. మంగళకరమైనటువంటి మృదంగము యొక్క భవ్యమైన ధ్వనులని అనుసరించి ప్రవర్తిస్తున్న ప్రచండ తాండవ శివ. ఆ శివుడు ప్రచండ తాండవం ఆ ధ్వనిని అనుసరించి చేస్తున్నది. ఇక్కడ చండ ప్రచండ అనగానే తీవ్రమైన కోపంతో కూడిన భయంకరమైన అర్థాలు నిఘంటుపరంగా చెప్పుకున్న చండ అనే శబ్దానికి ఇక్కడ తెలుసుకోవాల్సింది తీవ్రము అని అర్థం చెప్పుకున్నా అది తప్ప మరేది లేదు అనేటువంటి భావమే గ్రహించాలి. ఇక్కడ సంపూర్ణతనే చండమనాలి. సూర్యభగవానుడు చండం ప్రచండంగా ఉన్నాడు అంటే అర్థం ఏంటంటే తనలో ఉన్నదంతా బయటపెట్టండి అక్కడతో. కానీ పరమేశ్వరుడు తన సంపూర్ణమైనటువంటి కళల్ని ప్రకటిస్తున్నాడనే భావంతో మనం గ్రహించుదాం. ఇక్కడ ధ్వనిక్రమ ప్రవర్తిత, ధ్వనిక్రమాన్ని అనుసరించి ప్రవర్తిస్తున్నటువంటి తాండవంతో శోభిల్లుతున్న శివుడు అని అర్థం. ఏ ధ్వని? మంగళధ్వని. ఆ మంగళధ్వని ఎలా ఉన్నదంటే తుంగ మహోన్నతంగా ఉంది. ఎక్కడి నుంచి వచ్చింది? మృదంగం నుంచి. ఆ మృదంగం ఎవరి చేతిలో ఉంది? విష్ణువు చేతిలో. వచ్చిన చప్పుడు ఎలా ఉంది? ధిమి 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 ధ్వనన్ మృదంగ తుంగ మంగళ ధ్వనిక్రమ ప్రవర్తిత ప్రచండ తాండవ శివ. ఇక్కడ చెప్తున్నది ఏమిటంటే ఆకాంక్ష ఏమిటి? కోరికలు ఏం కనిపించట్లే, కోరికలు వెళ్ళిపోతున్నది. శివో జయతు, శివుడు జయించుగాక, శివునికి జయమగుగాక, ఇది కోరుకుంటున్నాడు. శివునికి జయం ఏమిటండి అంటే తనకంటూ ఏం కోరిక లేదని అర్థం. ఇక్కడ శివునికే జయం. ఇది భక్తిలో తత్సుఖ సుఖిత్వం అని చెప్పినట్లుగా భగవంతుడి నుంచి తనకేమిటి అనేది అడగడండి. భగవంతుడి గురించి చెప్పగానే ఆయన బాగుండాలంటాడు. ఆయన బాగుండాలని నువ్వు అనకపోతే బాగుండడా అంటే నాకేం అక్కర్లేదయ్యా ఆయనే కావాలనే భావం ఇందులో ఉంటుంది కనుక పరమేశ్వరుడు సంతోషిస్తాడట. అందుకని వీడి వల్ల నేను బాగుపడతానని మనం అనుగ్రహించడు. వీడు నేను బాగుండాలి అంటున్నాడంటే వీడికి వీడి స్వార్థమే లేదు కదా అని సంతోషిస్తాడు. అందుకే విష్ణు భక్తిలో మనకు చెప్తూ విష్ణు ఒక్కసారి దర్శనమిచ్చాడు పెరియాళ్ళ వారి వారికి. విష్ణువు దర్శనం ఇవ్వగానే ఆహా నేను అంత భాగ్యవంతుని అనుకోకుండా పల్లాండు పల్లాండు పల్లాయిర అత్తాండు అని దిష్టి తీసేట్టి విష్ణువుకి. మా స్వామికి దిష్టి తగలకూడదని ఎంత ప్రేమ అండి ఇక్కడ. అందుకని విష్ణువుకి దిష్టి తగులుతుందా వీడి వెర్రి కానీ అంటే ఎవడిది వెర్రో మనం ఆలోచించుకోవాలి. ఇక్కడ పెద్ద పెద్ద వేదాంతం కబుర్లు మంత్రాలు తంత్రాలు జోలికెళ్ళి ఈ భక్తిని అజ్ఞానం అనుకునేవాడు వాడికి నిజానికి అది పండేదే లేదు ఇది వచ్చేదే లేదు తెలుసుకోండి. ఈ నిష్కపటమైన భక్తి ఉందే అది వేల కొలది మంత్రతంత్ర విజ్ఞానాల కంటే గొప్పది. అది ఇస్తే చాలండి. గత జన్మల్లో అనేక రకాల యోగాలు సాధనలు చేస్తే నిష్కపట భక్తి పుడుతుంది. అందుకే గోపికల దగ్గరికి వచ్చి ధర్మాలు చెప్తే విసుక్కున్నట్ట. ఎందుకంటే ఇన్ని జన్మలు అవే చేస్తూ చేస్తూ చేసి ఇక్కడ దాకొచ్చే మళ్ళీ అవే చెప్తావా అన్నట్టు. ఇక్కడ ఎంతకాలం అండి కనుక వాటన్నిటి ఫలమే ఆ నిష్కపటమైన భక్తి. వాడు ఒకటే అంటాడు జయతు శివ, శివుడు జయించుగాక. అంటే అర్థమేంటి? మన అనేక వాళ్ళు చెప్తున్న జయశబ్దం ఎప్పుడలాలో మించిపోయి ఉండడమే జయము, అన్నిటినీ మించి ఉండడం జయం. శివుడు అన్నిటినీ మించిపోయి ఉండాలి. మా స్వామి ఎప్పుడు నెంబర్ వన్నే, ఎప్పుడు అలాగే ఉండాలి అనుకోవడం భక్తిలో మంచిదండి. ఇక్కడ శివుడు ఎప్పుడు జయించుగాక, మించిపోయి ఉండుగాక అంటే అర్థం ఏంటంటే ఇలాగే అనుకుంటాను కానీ నా మనసులో శివుడు తప్ప అన్నీ ఉంటున్నాయి. ఆయన్ని మించిపోయి లౌకిక వాసనలన్నీ పట్టున్నాయి. అవునా లేదు? ఎంత కాదన్నా శివుడు తప్ప మిగిలివన్నీ నా మనసులో ఉంటున్నాయి. అవి మించిపోతున్నాయి, శివుడు తగ్గిపోతున్నాడు. నీ ప్రయారిటీ ఏది అని అడిగితే ఉన్నమాట ఉన్నట్లే చెప్తే మాత్రం శివుడే అని అవిడ అండు కదా. అనేక ప్రయారిటీలు ఉన్నాయి మనకి. మనవల్ని పెళ్ళి కావాలి, ముని మనవల్ని ఎత్తుకోవాలి, అందరూ బాగుండాలి, డబ్బులు కావాలి, వ్యాపారం పెరగాలి, 70-80 ఏళ్ళు వచ్చిన ఇవన్నీ అయితే అప్పుడు తీరుకుంటే అప్పుడు శివుడి గురించి చూద్దాం అంటే ఎంత అట్టడుక్కున్నాడండి ఆయన. ఇన్నిటి మీద ఎక్కడో మినుకు మినుకు మినుకుమంటూ ఉన్నాడు శివుడు. అలా మినుకు మినుకుమంటూ ఉండకుండా ప్రచండంగా ఆయన నిండిపోయి ఇవన్నీ పక్కకు పోయి ఆయనే జయించాలి, మిగిలిపోవాలి అని కోరుకోవడమే శివో జయతు అనే మాటలు ఉన్న ఆంతర్యం. ఇది అడగాలండి. ఆ శివుడు నిండిపోవాలి, శివుడే మిగిలిపోవాలి, ఆయన కంటే గొప్పది మరొకటి ఉండకూడదు అది చెప్పడం. జయత్వదభ్ర విభ్రమ భ్రమద్భుజంగమశ్వసత్వినిర్గమత్ క్రమస్ఫురత్ కరాళపాల హవ్యవాట్
ధిమి 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 ధ్వనన్ మృదంగ తుంగ మంగళ ధ్వనిక్రమ ప్రవర్తిత ప్రచండ తాండవ శివ. నిజానికి పదకొండుతో శివతాండవ వర్ణన అయిపోయింది. శివుడి దగ్గర కూర్చున్నాడు, స్వామి నాకేం కావాలి, ఇంతవరకు నహా వహ అన్నీ అయిపోయాయి, శివుడు బాగుండాలన్నాడు. నాకు కోరిక ఉందయ్యా, అది ఎప్పుడు తీరుతుందో అన్నాడు. అననం తీర్చురండి, నా కోరిక తీర్చు అనకుండా ఈ కోరిక ఎప్పుడు తీరుతుందో అని అంటే భలే ఉంటుందండి. ఈ కోరిక ఎప్పుడు తీరుతుందో అంటే వీడికి ఎంత తపన పడిపోతున్నాడో దానికోసం అని అర్థమవుతుంది. అదే నా కోరిక తీర్చవా అంటే పెద్ద అవదు. ఈ కోరిక ఎప్పుడు తీరుతుందో, ఎప్పుడు తీరుతుందో అనడంలో కోరిక ఉంది కానీ తీర్చుకునే శక్తి నాకు లేదు, ఆ కాలం ఎప్పుడు వస్తుందో అని ప్రతీక్ష చేస్తున్నాను అన్నాడు. ప్రతీక్ష చేస్తున్నాడు ఆ కోరిక తీర్చుకోవాలని. నా కోరిక ఏమిటి అంటూ చెప్తున్నాడండి. మొత్తం శివతాండవ స్తోత్రంలో ఏదైనా గొప్పది ఒక్కటి చెప్పు అంటే తడుముకోకుండా చెప్పాలనిపించే శ్లోకం ఒకటి. ఆ మాటకొస్తే ఈ స్తోత్రం ఎంచుకోవడానికి కారణం ఈ శ్లోకం. ఇందులో ఉన్న అద్భుత భావం హృదయాన్ని కదిలిస్తుందండి, అంత అద్భుతమైన భావం. దృషద్విచిత్ర తల్పయోర్భుజంగ మొక్తి కస్రజోర్గరిష్ఠ రత్నలోష్టయో సుహృద్విపక్ష పక్షయో తృణారవింద చక్షుషో ప్రజామహీ మహేంద్రయో సమప్రవృత్తి కదా సదాశివం భజామ్యహం. కదా సదాశివం భజామ్యహం, కదా అంటే ఎప్పుడు, తెలుగు కథ కాదు సంస్కృతం కథ. ఎప్పుడు జపిస్తానో కదా, ఇప్పుడు తెలుగు కథ అంటే ఎప్పుడు ఆ పరమేశ్వరుని ఇలా భజిస్తానో, ఎలా భజించుతానో, ఇలా భజించాలన్న కోరిక నాకు ఎప్పుడు వస్తుందో అది ఇది అడగాలి. ఎలా అంటే దృషద్ విచిత్ర తల్పయోహో ఒక జంట చెప్పారు, భుజంగ మౌక్తిక స్రజోహో రెండవ జంట, గరిష్ట రత్నలోష్టయోహో మూడవ జంట, సుహృద్ విపక్ష పక్షయోహో నాలుగవది, తృణారవింద చక్షుషోహో ఐదవది, ప్రజామహీ మహేంద్రయోహో మొత్తం ఆరు చెప్పాడు ఇక్కడ. ఈ ఆరు జంటలు గురించి అర్థం చేసుకుందాం. దృషత్ అంటే రాయి, విచిత్ర తల్పం అంటే చక్కగా పరచిన అందమైన మెత్తని పరుపు. రెండు పరస్పర విరుద్ధం అవునా కదా, రాయి బండ, పరుపు మెత్తనిది. అటు ఆ కఠినమైనటువంటి రాయిని ఆ మెత్తనైన పరుపుని రెండిటిని సమానముగా చూడగలిగే స్థితి అన్నాడు ఇక్కడ. ద్వంద్వాతీత స్థితి ఇది కావాలండి. తుల్య నిందాస్తుతిర్మౌని సంతుష్టో ఏనకేన చిత్ అనికేత స్థిరమతి భక్తిమాన్య సమే ప్రియ ద్వంద్వాతీతో విమత్సర. గీతలో ఉత్తమ యోగి లక్షణాలు చెప్తూ చెప్పింది ఇది, భక్తితో కానీ విచారణతో కానీ యోగముతో పొందగలిగే స్థితి, పొందవలసిన స్థితి ఏంటంటే ద్వంద్వాతీత స్థితి. అది లేనంత వరకు కబుర్ లేనండి ఇవన్నీ కూడా. అందుకు ద్వంద్వాతీత స్థితి కావాలయ్యా నాకు. ఆ ద్వంద్వ అతీత స్థితిలో శివుడే తప్పేమి పడదు తెలుసుకోండి. ఇక్కడ ద్వంద్వాల్లో ద్వంద్వాలు పడతాయి, ద్వంద్వాతీత స్థితిలో శివుడే పడతాడు. అది ఆ స్థితిలో నిన్ను ధ్యానిస్తూ ఉండాలి, ఆ స్థితికి వెళ్ళిపోవాలి. అందుకని ఇంక ఈ స్థితిలో ఉంటూ శివుడిని ధ్యానించామనుకోండి, శివధ్యానాన్ని నువ్వు కప్పుతుంటాయి అవునా లేదా. ఈ ద్వంద్వను కప్పేస్తుంటే శివుడు కనపడ్డు. కానీ శివ నాకు ఈ స్థితి కావాలి అంటే దృషద్ విచిత్ర తల్పయోహో, రాతి యందు మెత్తని తల్పాలయందు రెండు పరస్పర విరుద్ధములు. భుజంగ మౌక్తిక స్రజోహో, పాములలోనూ ముత్యాల దండల్లోనూ సమాన బుద్ధి కలిగి ఉండాలి. ఆ స్థితి ఎలా వస్తుందండి అంటే ఉపాధిని చూడకుండా కేవల చైతన్యాన్ని చూడగలిగితే ఈ ద్వంద్వభావం పోతుంది, అది తెలుసుకోవాలి ఇక్కడ. అందుకే భుజంగ మౌక్తిక స్రజోహో. ఇందులో మనం గమనించవలసింది ఒకటి ఘోరం, ఇంకోటి అఘోరం. దృషత్ బండరాయి ఘోరం, మెత్తని పరుపు అఘోరం, మహాసర్పం ఘోరం, ముత్యాల దండ అఘోరం. ఈ ఘోరాఘోరములు రెండిటి ఎందు సమబుద్ధి కలిగి ఉండడమే ద్వంద్వాతీతమైన స్థితి, అదే శివం. గరిష్ట రత్నలోష్టయోహో అంటే గట్టి రత్నములు, లోష్టయోహో మట్టి అంటే రత్నాలయందు మట్టి ఎందు కూడా సమబుద్ధి. దీన్నే మనం సమలోష్టాశ్మ కాంచన అని వేదాంత శాస్త్రం చెప్తున్నటువంటి మాట. మట్టి ఎడల రత్నాల ఎడల రెండు, ఇందులో ఘోరమేది మట్టి అంత ఘోరం అనమాట. అంటే రత్నం దగ్గర పెట్టి మట్టి పెడితే మట్టి బెడ్డ ఎవడు తీసుకుంటాడండి, రత్నం మాత్రమే తీసుకుంటారు కదా, అలా అనమాట చెప్పడం ఇక్కడ. అదేవిధంగా సుహృద్ విపక్ష పక్షయోహో, సుహృద్ విపక్ష, సుహృద్ అంటే మిత్రులు, విపక్ష అంటే శత్రువులు. వారి ఉభయులు ఎందు అదే తుల్య నిందాస్తితుర్మౌని అని చెప్పినప్పుడు సమశత్రువుచ మిత్రేచ తథా మానవమానయోహో శీతోష్ణ సుఖదుఃఖేషు సమసంగ వివర్జిత అన్నాడు. ఆ స్థితి కావాలి,
అది మీరు భక్తులైనా ఆ స్థితికి వెళితే అసలు భక్తి అవుతుంది. యోగ మార్గంలో ఉంటే ఆ స్థితికి వెళితే అసలు యోగం అవుతుంది. కానీ అసలైన భక్తి అంటే ఇవి పట్టని స్థితే అన్నాడు. ఈ మాటనే హనుమాచార్యులు వారు గొప్పగా చెప్తూ, అటువంటి వాడివో హరిదాసుడు అటమటాలు విడిచిన అతడే సుఖి అనే కీర్తనలో కూడా చెప్తాడు. పట్టి చంపేవేళ పట్టము కట్టేవేళ అట్టునిట్టు చలించని అతడే సుఖి, అటువంటి వాడువో హరిదాసుడు అన్నారు. ఇక్కడ ఉదాహరణకి మహానుభావుడైనటువంటి జడభరతుడు అలా కూర్చుని ఉన్నాడు. ఈయన ఏదో ఒళ్ళు గట్టిగా ఉన్నవాడు, ఈయన బలిస్తే బాగుండని తీసుకెళ్లారు. చక్కగా పసుపు రాశారు, బొట్టు పెట్టారు, దండలేస్తున్నారు, అలాగే కూర్చున్నాడు ఆయన. అంతేగాని బలి దండలేస్తున్నారే సన్మానం చేస్తున్నారని మురిసిపోవట్లేదు, దండలేస్తున్నప్పుడు అలాగే కూర్చున్నాడు. తిన్నగా తీసుకెళ్లి ఉపస్తంభానికి కట్టి కాళీమాత దగ్గర కూర్చోబెట్టి బలి ఇవ్వడానికి కత్తెత్తారండి. అప్పుడు అలాగే కూర్చున్నాడు. కత్తెత్తినప్పుడు బెదిరిపోలేదు, దండ వేస్తున్నప్పుడు నవ్వుకోలేదు. రెండు సమయముల్లో అతి ఒకేలా ఉన్నాడు. అంటే జడుల్లా లేడు, జడుల్లా కనబడుతున్నాడు. కానీ రెండు సమయాల్లో అక్కడ వాళ్ళు దండ వేసిన దేనికో, ఇక్కడ చంపబోతున్న దేనికో అది నేను కాదని ఎరుకుతూ ఉన్నాడు. కనుక రెండింటినీ సమానంగా చూస్తున్నాడు మహానుభావుడు. ఇక్కడ ఆ స్థితి అర్థమవుతుందా? అటువంటి స్థితిలో ఉన్నవాడిని చూడగానే ఒక్కసారి అందరూ విగ్రహంగా అనుకున్న ఖాళీ విగ్రహం నుంచి ఖాళీ బయటకు వచ్చిందండి. బయటకు వచ్చి ఆ కత్తి తీసుకుని ఆయన చంపబోతున్న వాళ్ళని చంపింది ఆ తల్లి. అంటే అటువంటి ద్వంద్వాతీతుని దేవతలు కూడా కాపాడుకుంటారయ్యా అని చెప్పారు. ఇప్పుడు అర్థం ఏంటుంది? ప్రహ్లాదు నిప్పుల్లో దూకినా ఎలా పైకి తేలేడు? ఎందుకంటే వీరు నేమను మతి భ్రమణం ఉన్న భిన్నులై ప్రవర్తిల్లక. ఎందుకు భాగవత వాక్యాలు చెప్తున్నామంటే ఈ ద్వంద్వాతీతం వేదాంతం ఇవన్నీ అక్కర్లేదండి, భాగవతం చెప్పుకోండి బెటర్ అంటే అక్కడ కూడా ఇవే ఉన్నాయి నాయన అన్నాడు. మరి నేను వినలేదండి అంటే నువ్వు సరియైన భాగవతం ఎవడు చెప్పగా వినలేదు, అది అర్థం. అసలు భాగవతం ఇదే, నిన్ను ద్వంద్వాతీతుణ్ణి చేసినప్పుడే నువ్వు పరిపూర్ణుడు అవుతావు. ఆ పరిపూర్ణతయే మోక్ష భూమిక, మరొకటి కాదు ఇక్కడ. అందుకే స్వామి నాకు కావలసింది ఏమిటంటే రాళ్లయందు పానుపులయందు పాముల దండలయందు ముత్యాల మాలలయందు అందమైన రత్నాలయందు మట్టియందు శత్రువులందు మిత్రులందు తృణారవింద చక్షుషో. అరవింద చక్షుషులు అంటే అందమైన కళ్ళు కలిగిన అందమైన స్త్రీలు. తృణం అంటే గడ్డిపరక. గడ్డిపరకలయందు సుందరాంగులయందు కూడా సమబుద్ధి కలిగి ఉండాలి. అంటే గడ్డిపరకని ఎలాగ మనం పట్టించుకోమో ఆ సౌందర్యానికి కూడా ఆకర్షణ కాకుండా ఉండాలి. కామిని కాంత వికారములకు లోని కాకుండా ఉండడం, మోహాన్ని జయించడం అనేటువంటి మాటకి ఇలా చెప్తున్నారు. తృణ అరవింద చక్షుషోహో. అదేవిధంగా ప్రజా మహీ మహేంద్రయోహో అన్నారు ఇక్కడ. ప్రజ మహీ మహేంద్రయోహో, ప్రజ అంటే సామాన్య జనులు, మహీమహేంద్రయోహో అంటే భూమిని పాలించే రాజులు. అందుకని ఎవరితోనో మామూలుగా మాట్లాడుతున్నాం, వాళ్ళందరినీ దృష్టిలో సామాన్యం. ఈ లోపల మినిస్టర్ గారు వచ్చారు, అబ్బో మినిస్టర్ గారు వచ్చారండి. అరే ఎలక్షన్ కాకముందు వాడు ఎంత దేవిరింపుతో తిరిగాడు మీకు తెలియదు, ఇవాళ పదవి రాగానే వాడిని గొప్పవాడైపోయాడా? ఆ గుళ్ళో ఎంతరో సామాన్యులు మహాభక్తితో రోజుల తరబడి ఎదురు చూసి వస్తారు. ఇవాళ మధ్యలో పలుకుబడి తీసుకుని నాయకుడు వచ్చేసాడు, అందరూ అటు చూడమే నాయకుడు వచ్చాడు, నాయకుడు వచ్చాడు. అరే జగన్నాయకుడు లోపల ఉన్నాడు, పట్టలేదు ఈ నాయకుడు వచ్చాట. ఇంకా వాడి దగ్గరికి వెళ్ళి సెల్ఫీలు. అరే లైన్లోంచి తప్పిపోయావంటే లైన్లో తర్వాత, ముందు వీడితో విఐపీ కదా, ఇంత ఫోటో తీసుకోవాలి. ఏమిటో అది దౌర్భాగ్యం. అంటే ఎవడెక్కువ నీకు, లోపలున్న జగన్నాయకుడు కంటే ఈ చోటా మోటా నాయకుడు, ఐదేళ్ల ఊపిరున్న నాయకుడు నీకు ఎక్కువైపోయాడు వీడు. ఎంత దౌర్భాగ్యం అండి. నిజమైన భక్తుడు ఆ పదవుల్లో ఉన్న వాళ్ళకి భజనలు చేయుడు. అందుకే మంచి పాటలు రాసావు, నా మీద కూడా ఒకటి రాయిని అన్నాడు సాళ్వ నరసింహరాయలు. నీ మీద ఎవడు రాస్తాడ్రా? నరహరి కీర్తన నానిన జిహ్వ ఒరుల నుతింపగ నోపదు జిహ్వ అన్నాడు. ఆ నరహరిని కీర్తించే నాలికతో నరుడివి, నిన్నెవడు కీర్తిస్తారన్నాడు. ఇక్కడ అనగానే బంధించేశాడు. పదవి అధికారం ఉందిగా, నేను నీ అధికారంలో నేనయ్యా, విష్ణు అధికారంలో ఉన్నాను, నాకు నువ్వు నాయకుడివి కాదు, ప్రజలకు నాయకుడివేమో, నాకు నాయకుడు నారాయణుడే అన్నాడు. అనగానే నరసింహస్వామి వచ్చి బంధనం విడిపించాడు. అలా ఉంటే చూసుకోడు ఆయన, అలా కాపాడుకుంటాడు. అందుకే దుర్మార్గ చరాధముల దొరనీవన జలనురా అన్నాడు. పలుకుబోటిని నలుగురు నడుమ పొగిడి అన్నాడు త్యాగయ్య. అంటే అద్భుతమైన వాక్శక్తిని ఇంకొన్ని పొగడ్డానికి వాడుకుంటూ వాళ్ళు వాక్శక్తిని దుర్వినియోగం చేసుకుంటున్నారు. అందుకే నేను అలాగా వాటిని దుర్వినియోగం చేసుకోను అని చెప్తున్నాడు ఇక్కడ. అలా తిరిగే కంటే ఏదో తవ్వుకుంటూ దుంపలు తవ్వుకుంటూ వ్యాపారం చేసుకోవడం, వ్యవసాయం చేసుకోవడం బెటర్ అన్నాడు. బాల రసాల సాల నవ కోమల పల్లవ కోమల కావ్యకన్యక
కుళలకిచ్చి అప్పడుపుకూడు భుజించుట కంటే సత్కవుల్ హలికులైననేమి గహనాంతర సీమల కందమూల కౌద్దాలికులైననేమి నిజదార సుతోదర పోషణార్థమే. ఎన్ని వేషాలన్నా కుటుంబం పోషించుకోవడానికే, దానికోసం భగవంతుడిచ్చినటువంటి వాక్శక్తిని మేధాశక్తిని ఇంకొని పొగడ్డానికి వాడుకుంటావా? ఇలా నాయకుల్ని మెప్పించడం కోసం మేధావులు చేసే వెర్రి వేషాల వల్ల దేశానికి ప్రమాదం, తెలుసుకోండి. ఇక్కడ మిగిలిన వాటికి పక్కన కనుకనే సామాన్య జనులంతో భూమి లేని రాజులు కూడా అంతే ఎదురువిరియందు సమాన దృష్టి కలిగి ఉండుట. దీనికి ఆశ్చర్యపోడు, దానికి తక్కువగా చూడు. వికారములకు లోను కాకుండా ఉండే స్థితిని ఎంత చక్కగా చెప్తున్నాడు. కనుక ఈ పరస్పర ద్వంద్వములకు లోబడకుండా సమప్రవృత్తిక, సమప్రవృత్తి కలిగి ఉండుట. రెండిటి ఎందు ఒకేలా ఉన్నాడు. వైషమ్యము సామ్యము అనే రెండు గుణాల గురించి వేదాంత శాస్త్రం చాలా బాగా చెప్తుంది. వైషమ్యము అంటే మా హాయిగా ఉన్నాం కదా. ఒక ఆయన అన్నాడు, నేను ఊరకే ఉన్నానండి, ఊరకే ఉండడమే యోగం అండి, తెలుసుకోండి. ఊరకే ఉండడం యోగం, మనం ఊరకే ఉండం అంటే ఖాళీగా ఉండడం యోగం అని గురుగారు చెప్పారని బద్ధకాలు ప్రేరేపించాను, దుష్ప్రచారం చేయకండి. ఊరకే ఉండడము అది మనకు చేత కాదండి. ఖాళీగా కూర్చున్నాం అనుకోండి, పనికి మాలిన చెత్తంతా మనసులో ఉంటుంది. దానికంటే ఏదో ఒక పని చేస్తుంటే ఆ పని మాత్రమే ఉంటుంది. అది కొంతమంది ఖాళీగా ఉంటే వాడికి ప్రమాదం, తర్వాత వాడు పిచ్చెక్కితే చుట్టూ ఉన్న వాళ్ళకి ప్రమాదం. అందుకే కొందరు ఖాళీగా ఉండకూడదు. కానీ నిజానికి ఊరకే ఉండడం అంటే ఏంటో తెలుసా? రకరకాల ఆలోచనలతో ఉండడం కాదు, ఏ ఆలోచన లేకుండా ఉండడం. అదంత సామాన్యమా అండి? ఇక్కడ ఊరకే ఉండడమే యోగం, అది సమత్వం. ఇంద్రియాలు ప్రకోపించకుండా ఉండడమే సమత్వం అన్నారు. ఇంద్రియ సామ్యం అని ఒక మాట ఉన్నది. ఇంద్రియాలు ప్రకోపించకూడదు, హాయిగా ప్రశాంతంగా ఉంటే ఇంద్రియాల్లో ఉన్న శక్తి కూడా బయటకు విజృంభిస్తుందిట. అందుకే ఎవడికి నిగ్రహం ఉంటుందో వాడి ఇంద్రియాలకు శక్తి ఉంటుంది. చూడండి, ఇంద్రియాలు ఎప్పుడైతే బాహ్య వస్తు ఆకర్షణకి వెళ్ళిపోయో, ఆకర్షణ రెండు విధాలు, ఇది నచ్చలేదండి ఆకర్షణయే, నచ్చింది ఆకర్షణయే, ఎలాగ లాగబడ్డావు కదా. ఒక్కొక్కప్పుడు నచ్చనివే ఎక్కువ ఆలోచిస్తూ ఉంటాం. ఎవడో నిన్న తిట్టి వెళ్ళిపోయాడు, మూడు రోజుల వరకు ఆలోచిస్తాం. వాడు ప్రశంసించిన ప్రశంసాపత్రం కంటే తిట్టు గుర్తుండిపోతుంది. అవునా లేదా? ఇక్కడ ఇది ఎక్కువ ఆకర్షించిందో అది ఎక్కువ ఆకర్షించింది చెప్పండి. కానీ ఇంద్రియాలకి కలిగే వైషమ్యము అంటే బాహ్య విషయ స్పర్శ, అది ఏర్పడగానే ఇంద్రియాలకు వైషమ్యం ఏర్పడింది. ఆ బాహ్య విషయ స్పర్శ లేకుండా ఇంద్రియములు ప్రశాంతంగా ఉంటే లోపలి తత్వంతో ఆనందించడం మొదలవుతాయి, అదే సమప్రవృత్తిక అప్పుడు ఏర్పడుతున్నది అన్నాడు ఇక్కడ. కానీ బాహ్య విషయములైన ద్వంద్వముల యందు రమించకుండా రెండింటినీ సమానంగా చూడగలిగే స్థితి ఎప్పుడు ఏర్పడుతుంది? బ్యాలెన్స్ అంటే ఇదండి. వాడు బ్యాలెన్స్తో ఉంటాడండి అంటే ఏమిటి బ్యాలెన్సు? ఇది బ్యాలెన్సు. ముంగిలా కూర్చోడం యోగం కాదు, చైతన్యం ఉండాలి. కానీ అదే సమయంలో లంపటాలకు లోను కాకుండా ఉండడం, ద్వంద్వాతీతంగా వాడు సమప్రవృత్తిక. ఇలా విషయముల యందు ద్వంద్వముల యందు వికారములకు లోను కాకుండా సమముగా ఉంటూ హే సదాశివా నిన్ను భజించే రోజు ఎప్పుడొస్తుందో కదా అన్నాడు. ఇదండి ఆకాంక్ష. మొత్తం శివతాండవ స్తోత్ర కర్త ఏం కోరుకుంటున్నాడో తెలుసా? అంతేగాని నేను ప్రతివాణ్ణి నాశనం చేయగలగాలి, నా 10 తలకాయలతో అల్లల్లాడించాలి అని కోరుకున్న రావణుడు కాదు ఇక్కడ అడుగుతున్నది. ఇక్కడ ద్వంద్వాతీతమైనటువంటి స్థితిలో ఆ భూమికి యందు, ఆ ద్వంద్వాతీతమైన భూమికి సమాధి, ఆ స్థితిలో నిన్ను దర్శిస్తూ నీ అనుభూతిని పొందుతూ తాదాత్మ్యం చెందుతూ ఆనందించాలయ్యా, అది ఎప్పుడొస్తుందో కదా అన్నాడు. అంటే అటువంటి ఆకాంక్షనికి తీవ్రంగా ఉండి సాధన చెయ్యడమే నీ వంతు, దాన్ని అనుగ్రహించడం ఈశ్వరుడి వంతు. అందుకే కదా అనే భావానికి అర్థం అది నువ్విస్తే దొరికేదే తప్ప నేను దొరకబుచ్చుకునేది కాదయ్యా అని చెప్పడం. ఆ కదా అనేటువంటి ఎక్స్ప్రెషన్లో ఉంటుందండి ఇక్కడ. ఎప్పుడొస్తుందో అనే భావన నాకైతే కోరుకుంది, కోరిక కాదు, దానికి తగ్గ ప్రయత్నం ఉంది. నాకు మానసరోవరం వెళ్ళాలనుందండి అంటుంటాడు, కానీ ఒక్క పూట కూడా అందుకు ప్రయత్నం చేయలేదు. ఏం లాభం అండి? అంటే తేరగా కైలాసం మానసం నీ దగ్గరికి రావాలా? నీ అంటూ ప్రయత్నం ఏది? కానీ కోరికలు ఉండడం కాదు, అది కావాలనే తీవ్రమైన కాంక్ష ఉండాలి. దానికే ముముక్షత్వం, తీవ్రేచ్ఛ అన్నారు ఇక్కడ. తీవ్రేచ్ఛ. చాలామందికి భగవంతుడు ఎందుకు దొరకట్లేదా అంటే నాకు కోరికందండి దొరికితే అంటే ఆయన వస్తే పుచ్చుకున్నాను. నీకు తీవ్రేచ్ఛ ఉండాలి. తీవ్రేచ్ఛ ఉన్నప్పుడే అది ఎప్పుడో అది ఎప్పుడో అది ఎప్పుడో అనే తపన ఉంటుంది. ఆ తపన ఉంటే ఆయన తప్పకుండా ఇస్తాడు. అంటే తపన మన వంతు, అనుగ్రహం ఆయన వంతు. అందుకే తప్పిస్తున్నాను అని చెప్తున్నాడు. ఎప్పుడో అంటే నీకు ఇస్తే రావాలయ్యా. ఆ కాలం నాకు తెలియదు, అది నీకు తెలుసు, కాలస్వరూపుడువు. కనుక ద్వంద్వాతీత స్థితిలో నీతో తాదాత్మ్యం చెంది నీతో ఐక్యమయ్యే స్థితి నాకెప్పుడో, ఇది మొత్తం ఈ శ్లోకంలో ఉన్న భావం.
ఇప్పుడు చెప్పండి, ఇంతకంటే గొప్ప శ్లోకం మరొకటి ఉంటుందా? మొత్తం వేదాంతం మీరు గమనించి ఉండవచ్చు, ఇప్పటివరకు చెప్పిన ప్రతి స్తోత్రంలో తత్వస్పృహయే ప్రధానంగా చెప్పబడుతున్నది. తత్వం అందుకున్నప్పుడే అసలైన శివుణ్ణి అందుకున్నట్టు, ఇది తెలుసుకోవాల్సింది. ఆ స్థితిలో నిన్ను ధ్యానించాలి. దృషద్విచిత్రతల్పయోర్భుజంగమౌక్తికస్రజోర్గరిష్టరత్నలోష్టయో సుహృద్విపక్షపక్షయో తృణారవిందచక్షుషో ప్రజామహీ మహేంద్రయో సమప్రవృత్తిక కదా సదాశివం భజామ్యహం. ఇక్కడ డ్యాన్స్ కనబడిందా? అన్ని కదలికలు ఆగిపోయిన స్థితి కనబడింది ఇక్కడ. ఆ స్థితిని అనుభవించాలండి ఇక్కడ. అంతేకాదు, ఆ స్థితి అదొచ్చిన సంతోషమే, అలాంటి స్థితితో సమానమైన మరొక స్థితి ఉంది, అదేనా నాకు ఇయ్యవయ్యా అని అడుగుతున్నాడు. ఇది నిజానికి ఆఖరి శ్లోకం అండి. ఈ ఆఖరి శ్లోకమే విశ్వనాథుడు ముందు జీవుడు విన్నవించే ఆఖరి కోరిక కావాలి. ఇది ఆ స్థితితో సమానమే, ఏమీ లేదు. అదేమిటంటే కదా ప్రారంభించాడు, ఎప్పుడో అది, ఎప్పుడా భాగ్యము. కదా నిలింప నిర్జరీ నికుంజకోటరే వసన్ విముక్త దుర్మతి సదా శిరస్థమంజలింబహన్ విలోలలోలలోచనోలలామపాల లగ్నక శివేతి మంత్రముచ్చరన్ సదా సుఖీ భజామ్యహం. ఈ భాగ్యం నాకు ఎప్పుడిస్తావయ్యా? ఏమిటా భాగ్యం? నిలింప నిర్జరి అంటే దేవనది అయిన గంగ గలగలా ప్రవహిస్తున్న చోటుకి వెళ్ళాలి. గంగ ఒడ్డు తప్ప ఇంకెక్కడ బ్రతికినా వ్యర్థమే, కనుక గంగ ఒడ్డుకి వెళ్ళిపోవాలయ్యా తొందరగా. అమ్మ మీరాబాయి అంటుంది, చలో మన్ గంగా జమునా తీర్, గంగా జమునా నిర్మలుపాని శీతల హోత్ శరీర్ అన్నది. ఇక్కడ ఎంత గొప్పగా చెప్పిందో, ఏ మనస్సా గంగ దగ్గరికి యమున దగ్గరికి వెళ్ళు వద్దు, ఈ ప్రాయ ప్రపంచం అన్నది. ఇక్కడ యమునొడ్డుకి వెళ్తే మా కృష్ణుడు ఉంటాడు, గంగొడ్డుకి వెళ్తే మా శివుడు ఉంటాడు, ఇంకేం కావాలి ఇక్కడ? పది వెళ్ళిపోదాం, ఎందుకు ఇంకే ఈ బంధాలు? అయ్యో నాకు చాలా ఉన్నాయండి. ఆ చాలా మిగలవు, గుర్తుపెట్టుకో. ఏది మిగలవు? మిగిలేది మిగిల్చుకోవడానికి రావాలి. ఎటు తిరుగుతున్నాం, ఏమి తిరుగుతున్నాం? కబుర్లేమో యోగాలు వేదాంతాలు తెగ తిరిగారండి. కైలాసం మానసరోవరం హిమాలయాలు, కానీ భగవంతుని గురించి చెప్తే నిద్ర ఆక్రమించిందండి. ఏం లాభం అండి? ఈశ్వర స్పృహ కలగనంత వరకు యాత్రలు చేసే లాభం, మంత్రాలు చేసే లాభం. వాటి వల్ల చిత్తశుద్ధి ఏర్పడితే, భగవద్భక్తి ఉంటే అలా తగిలి హృదయం పొంగులు వారాలండి. అది భక్తి అంటే. కానీ వదులుకోలేకపోతున్నాను, అయ్యో వదలట్లేదు, అది వదలట్లేదు, నువ్వు వదలట్లేదు అని తెలుసుకో. ఇక్కడ అంత పట్టి పీకుతున్నాయి మాయా అజ్ఞానం, ఇంకేం కాదు. ఎవరు పట్టి పీకట్లేదు, నువ్వు వదులుకోలేకపోతున్నావు. దాన్ని మోహం అంటారు, ఎంత కాదన్నా. దానికి నువ్వు బాధ్యతని ధర్మమని ముసుగు కప్పి మాయలోనే మునిగిపోవడమే హాయ్ అనుకుని తిరుగుతున్నావే తప్ప మాయాతీత స్థితి పొందే ప్రయత్నం నువ్వు చేయట్లేదు. కనుక స్వామి నాకు ఈ కోరిక ఇవ్వయ్యా, ఎప్పుడు వస్తుంది ఆ కోరిక? పోని, ఈయన అడుగుతున్నాడు కదా, ఈయన అడుగుతున్న వాడిని రావణాసురుడు అన్నాడు అని అని చెట్ట నింద వేసేసాం. కానీ ఈ కోరిక అడిగిన జీవుడు ఎంత గొప్ప జీవుడో తెలుసుకుందాం. కదా నిలింప నిర్జరి, ఆ గంగా తీరంలో నికుంజకోటరే వసన్, గంగా తీరంలో ఒక రమ్యమైన చెట్లు మొక్కలు అవన్నీ ఉన్నాయి, ఊహించుకోవాలి. గంగా తీరంలో ఉన్నటువంటి నేల, ఆ నేలపై ఇటువంటి చెట్లు, అక్కడ కూర్చోవాలి. అక్కడైతే ఎవరికి కనబడం, ఈ చుట్టు చోట కూర్చుని ఆ నికుంజ కోటరే వసన్, ఆ కూర్చుని మఠం వేసుకుని విముక్త దుర్మతి, ఇదే మహాకష్టం అండి. దుర్బుద్ధి వదిలిపెట్టి అన్నాడు, ఇది వదిలిపెట్టడమే మహాకష్టం. విముక్త దుర్బుద్ధి అంటే అవతల వాడికి ద్రోహం చేయాలనే చింతన మాత్రమే కాదు దుర్బుద్ధి అంటే. దుర్బుద్ధి అంటే మాయా విషయములతో అనుబంధమే దుర్బుద్ధి, వేదాంత భాష చెప్పుకోవాలి కదా. కనుక విముక్త దుర్మతి, కనుక అక్కడ కూర్చొని మఠం వేసుకుని ఇంకేదో ధ్యానించడం కాదు. ధ్యానం ఎలా వెళ్ళాలంటే గంగాతీరానికి రావాలి. గంగాతీరంలో ఉన్న పవిత్రమైన భూమి ఏదండి? ఇంతమందేనా ఇంతమందిలో? వారణాసి. అందుకు ఈ స్తోత్రం ఎంచుకున్నాం. గంగాతీరంలో ఉన్న అందమైన ప్రాంతం, ఆ ప్రాంతంలో రమ్యమైన వృక్షాలు, అక్కడ మఠం వేసి కూర్చుని ఏకాంతంలో. మళ్ళీ ఇక్కడికి వచ్చి వ్యవహారాలు పెంచుకోవడం కాదు, ఏ చెట్టో చోటో చూసుకుని నేను అక్కడ కూర్చోవాలి. కూర్చొని ఏం చేయాలంటే మఠం వేసుకుని ముందు మనస్సులోంచి ఆ దుర్బుద్ధులన్నీ తీసేయాలి. విముక్త దుర్మతి, ఎప్పుడైతే దుర్బుద్ధులన్నీ తీసేసి నేను ధ్యానించడం మొదలుపెట్టానో ఎంత ఆనందం కలుగుతుందయ్యా. ఆ ఆనందంలో ఏమైపోయినంటే శివుడు ఎక్కడో ఉన్నాడు అనుకుని కాదు, దుర్బుద్ధులన్నీ తీసేస్తే లోపలనే శివుడు కనబడ్డాడు అంతే, మరి ఏమీ లేదు ఇక్కడ. విముక్త దుర్మతి, అవి తీసేస్తే ఆ లోపల పరమేశ్వరుడు స్ఫురణలోకి వస్తున్నాడు. రాగానే ఏమైందంటే శిరస్థమంజలింవహన్,
వెంటనే శివుణ్ణి తలంచుకోగానే ఒళ్ళు పులకించిపోయి రెండు చేతులు తల మీదకి వెళ్ళే గంగ ఒడ్డున రమ్యమైనటువంటి పూల కుటీరం చెంత కూర్చొని దుర్బుద్ధులన్నీ వదిలిన శుద్ధమైన అంతఃకరణలో శివుణ్ణి తలంచుకోగానే రెండు చేతులు పైకి వెళ్ళి విలోల లోలలోచన, విలోల లోచ లోలలోచనం అంటే సహజంగా లోలత్వం కలిగిన చూపుని చెదరకుండా నిలబెట్టి అన్నాడు. లోల అంటే కదలిక, విలోల అంటే విగత లోల, లోలత్వం లేదనర్థం ఇక్కడ. అటునిటు చెదిరిపోవడమే చూపుకున్న లక్షణం, అవునా లేదా? వాడు ధ్యానం చేస్తూ నాకు కనబడట్లేదు అంటున్నా కానీ గమనిస్తున్నాను నువ్వేం చేసావు అన్నాడు. అదే చేస్తున్నాడు వాడు ఎంతసేపు. కనుక బుద్ధి తిన్నగా నిలబడక అటు ఇటు చూస్తుంటుంది, కానీ చూపును చెదరకుండా నిలబెట్టాలి. ఎక్కడ నిలబెట్టాలి? లలామ పాల లగ్నక, ఎందుకంటే జ్యోతిర్లింగ స్థానం ఇది, కాశీ స్థానం అది. కనుక పాలము నందు దృష్టిని చెదరకుండా నిలబెట్టి మొత్తం యోగమంతా ఈ శ్లోకంలో పెట్టాడు, సాధనంతా. కనుక గంగాతీరానికి చేరడం, నిర్మలమైనటువంటి ఆ వృక్షాల దగ్గర కూర్చొని మఠం వేసుకుని మనస్సులో దురాలోచనలన్నీ తొలగించి రెండు చేతులు తలపై పెట్టుకుని పాలమునందు దృష్టిని చెదరకుండా నిలబెడుతూ ఆ జ్యోతిస్వరూపాన్ని ధ్యానం చేస్తూ ఆనందం పొంగుల వారి శివేతి మంత్రముచ్చరణ్ సదాసుఖీ భవామ్యహం, ఆ స్థితిలో నన్ను నేను మైమరచి శివాని అరుస్తూ ఎల్లప్పుడూ సుఖంగా ఉండే రోజు నాకు ఎప్పుడు వస్తుందయ్యా అని అడిగాడు. ఇక్కడ అంతకంటే కావలసింది ఏముంది ఇక్కడ? కనుక పావనమైన గంగానదీ తీరంలో కాశీక్షేత్రంలో దురాలోచనలైన అంతఃకరణలో పాలభాగమునందు దృష్టి నిలిపిన వాడే చెక్కు చెదరని ఏకాగ్రతతో పరమాత్మను ధ్యానిస్తూ దానివల్ల పొంగులు వారిని శివానంద లహరితో శివాన అరిచేటువంటి రోజు సదా ఎల్లవేళలా ఉండేటట్లు కదా ఎప్పుడు వస్తుందోనయ్యా అని అడిగాడు. ఇక్కడది అయిపోయిందండి మొత్తం. అంటే మొత్తం తాండవం రచించిన వాడికి కోరిక ఏమిటయ్యా అంటే ద్వంద్వాతీత స్థితి, కాశీక్షేత్ర వాసం, పరమేశ్వరునితో తాదాత్మ్యం, శరీర స్పృహ రాగానే ఆ తాదాత్మ్యమే పొంగులు వారి తన నుంచి వ్యక్తం కాకేం అక్కర్లేదు, అది కోరుకుంటున్నాడు. ఇంత భవ్యమైన ఉదాత్తమైనటువంటి శుద్ధభక్తిని తెలియజేస్తున్న శివతాండవ స్తోత్రాన్ని చెప్పుకునే భాగ్యం మనకి కల్పించాడు విశ్వనాథుడు. ఇంకేం కావాలి? కదా నిలింప నిర్జరీ నికుంజకోట రేవసన్ విముక్త దుర్మతి సదా శిరస్థ మంజలిం వహన్ విలోల లోల లోచనోల లామ పాల లగ్నక శివేతి మంత్రముచ్చరన్ సదా సుఖీ భవామ్యహం. ఆ స్థితి ఎలా ఉంటుందండి? పాపం అయ్యో అన్నట్టుండదు, సుఖీ. వాడు నిజమైన సుఖి అండి. వాడుకున్న ఆనందం ప్రాపంచిక విషయాలు దేవుళ్ళాడేవాడికి దొరకవు. ఎందుకంటే వాడు ఎంత దేవుళ్ళాడతాడంటే ఫోన్ దగ్గర పెట్టుకుని ఎక్కడికెళ్ళినా వాట్సాప్లో అవే చూసుకుంటూ అవి వదలవు. ఇక్కడ ఆ సుఖాలు మరిగిన వాడికి ఈ సుఖం దొరుకుతుందా చెప్పండి ఇక్కడ. అందుకు సదాసుఖీ భవామ్యం అంటే ఎన్ని విడిచి పెడితే అది పట్టుకోగలవయ్యా, అలా సుఖంగా ఉండేటువంటి యోగం నాకు ఎప్పుడు వస్తుందో కదా అని వాపోతున్నాడు భక్తుడు. నిజంగా అలా వాపోతే ఆయన తప్పకుండా అనుగ్రహిస్తాడు. అందుకే పూజ చేసుకోగానే స్తోత్రం చేయన్నాడు ఇక్కడ. పూజావసాన సమయే దశవక్త్ర గీతం. ఏం పాడేడండి, ఏం మోగించాడండి, ఏం చప్పట్లు కొట్టేవండి, కానీ ఏం చెప్పాడండి అనేది పోయింది మనకి ఇక్కడ. దానితో మొత్తం పూజ చేసే కోరుకోవాల్సింది ఇదే నాయన, ఇది కోరుకో, ఇంకోటి కోరుకోవాల్సిన అవసరం లేదు. అందుకే అన్ని పూజల తర్వాత మిగిలే చివరి కోరిక ఇది. ఈ కోరిక కానీ ఉంటే ఇంకా చివరే, మరి మొదలు లేదు అని మళ్ళీ జననం మరణం లేదయ్యా. అందుకే చివర అద్భుతమైన మాట, ఇమం హి నిత్యమేవ ముక్తం ఉత్తమోత్తమం స్తవం. ఉత్తమాల్లోకెల్లా ఉత్తమమైన స్తోత్రం ఇది, దీని నిత్యం పలుకు. నిత్యమేవ ముక్తం పఠన్ స్మరన్, నువ్వు పఠించు అక్కడితో ఊరుకోకు, స్మరన్ ముందు చదువుకుంటావు, మౌనంగా కూడా చదవచ్చు, స్మరన్ స్మరించు అప్పుడు బ్రువన్. మన రివర్స్లో వస్తాం, వచ్చింది బాధ ముందు బ్రువన్, కానీ ముందు పఠన్ తర్వాత స్మరన్ తర్వాత బ్రువన్. పఠించు స్మరించు, స్మరించు అంటే విచారణ చేయి, భావన చేయి, అందులో ఏం చెప్పాడో గ్రహించు, అప్పుడు నువ్వు పలుకు దీన్ని బయటికి. అలా కానీ చేస్తే విశుద్ధిమేతి సంతతం, శుద్ధిని పొందుతావు, పరిపూర్ణమైన శుద్ధిని పొందుతావు. అంతేకాదు ఒక్కడు గుర్తుపెట్టుకో, మోహాన్ని నశింపజేయాలంటే ఉండవలసింది ఏంటో తెలుసా? దీన్ని బట్టి శివతాండవ స్తోత్రం తరించడానికి పనికొచ్చే శివశాస్త్రం అని అర్థమవుతుంది. ఇవాళ చెప్పిన రెండు శ్లోకాలు కూడా సాధనా క్రమాన్ని సిద్ధదశని తెలియజేసింది. సిద్ధదశ ద్వంద్వాతీతం, దానికి సమీప సాధన స్థితి గంగాతీరంలో ధ్యానం చేయడం.
అది లభించాలంటే ఉండవలసిన వెంటో చెప్తున్నాడు. హరే గురవు సుభక్తి మాసు యాతి నాణ్యధాగతి విమోహనం హి దేహినాం సుశంకరస్య చింతనం. మోహం నశించాలంటే మూడే ఉండాలి అన్నాడు. ఒకటి హరే, హరుని యందు భక్తి. హరశబ్దానికి సప్తమి విభక్తి ఏకవచనం హరే, కానీ హరుని యందు భక్తి ఉండాలి. రెండవది గురవు, గురువు యందు భక్తి ఉండాలి. ఆ మాటకు వస్తే అరుణు ఎందు అంతుందో గురువు అందు అంత ఉండాలట. అందుకే యస్య దేవే పరాభక్తి యథాదేవే తథా గురువు అంటుంది కఠోపనిషత్తు. అందుకే హరే గురవు, హరి యందు గురుని యందు సుభక్తి. అంటే వారి యందు ఇంత డిగ్రీ అండి, వీరి యందు అంత డిగ్రీ అండి కాదట, ఇద్దరి యందు ఒకటే రకమైన భక్తి, సుభక్తి, మిక్కిలి భక్తి ఉండాలి. దానివల్ల ఏముంటుందంటే ఆసుయాతి వెంటనే వస్తుందిట. అంటే ఎవరికైతే శివభక్తి గురుభక్తి ఉంటుందో వాడి వెంటనే లభించేది ఏమిటి అంటే విమోహనం హి దేహినా, మోహం పోతుంది. ఎందుకంటే ఈ రెండింటి వల్ల కలిగేది ఒకటి ఉన్నది, శంకర చింతన, 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 చింతన. ఆ శబ్దం అండి, అద్భుతమైన మాట ఇక్కడ. శంకర చింతన, శంకరుని అనుకోవడం అంతే కదా, అంత తేలిగ్గా వాక్యాలను తీసేస్తున్నాం కనుక ఇక్కడ ఉన్నాం మనం తెలుసు. సాధన లేదు. సుశంకరస్య చింతనం అనే మాట చాలా అద్భుతమైన మాట ఇక్కడ. చింతన, 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 ఇది చాలా ప్రధానమైనటువంటిది. చితాదహతి నిర్జీవం, చింతాదహతి జీవితం అన్నారు ఇక్కడ. చిత, చింత, చింతన అని మూడు ఉన్నాయట. చిత అంటే మనం తగలబెట్టేది, అది ఒక్కసారి తగలబెట్టేరుకుంటుంది. చింత అంటే ఎప్పుడు ఆలోచిస్తూ ఆలోచిస్తూ ఏడుస్తామే అది చింత. ఈ రెండు పోవాలి అంటే చింతన పెంచుకోన్నాడు ఇక్కడ. నిరంతర చింతన చేయి, విచారణ చేయి, ఆలోచన చేయి. ఎవరి గురించి? శంకరస్య చింతనం. నిరంతర శంకర చింతన కావాలి. నిరంతర శంకర చింతన కావాలంటే శివభక్తి గురుభక్తి ఉండాలి. కనుక ముందు శివభక్తి గురుభక్తి, దాని ద్వారా శంకర చింతన, ఈ మూడింటి ద్వారా విమోహనం హి దేహినాం సుశంకరస్య చింతనం, మోహం తొలగిపోతుంది అన్నాడు. మోహం క్షయిస్తేనే మోక్షమని లక్షసార్లు చెప్పుకున్నాం ఇప్పటికీ. కానీ మోహం క్షయించాలి అంటే ఈ మూడు పెట్టుకున్నాడు. ఇప్పుడు చెప్పండి, ఇది శాస్త్రం అవునా కాదా? ఎంతవరకు దడా దడా బడా బడా కొట్టడమే స్తోత్రం అనుకున్నాం, ఇవాళ ఆలోచిస్తే ఆలోచనామృతమైన అద్భుతమైనటువంటి విశేషం ఇందులో ఉన్నది అని అర్థమైంది కదా. అందుకే ఇమం హి నిత్యమేవ ముక్తముత్తముత్తమస్తవం పఠన్ స్మరన్ భృవన్నరో విశుద్ధిమేతి సంతతం హరే గురవు సుభక్తి మాసు యాతి నాణ్యధాగతిం విమోహనం హి దేహినాం సుశంకరస్య చింతనం. 14 పంచచామరాలు పూర్తయ్యాయి. అంటే వృత్తం పేరు, ఛందస్సు పేరు పంచచామరం. ఈ పంచచామరాలు పూర్తయిపోయే ఇప్పుడు ఇంక నమస్కారం చేస్తూ పూజావసాన సమయే దశవక్త్ర గీతం యశంభుపూజన పరం పఠతి ప్రదోషే తస్య స్థిరాం రథగజేంద్ర తురంగయుక్తాం లక్ష్మీం సదైవ సుముఖీం ప్రదదాతి శంభుః. మళ్ళీ చిట్ట చివరికి ఏం చెప్పాడు? ఎవరైతే పూజ అంతా చేసి ప్రదోష కాలంలో ఈ దశవక్త్ర గీతాన్ని పలుకుతారో, ఈ ఒక్క మాట వల్ల దశకంఠుడు రావణుడు రచించాడు అని వచ్చింది. సంతోషాలు అనుకోండి, రావణాసుడు మహాభక్తుడే అన్నాం, ఏం పర్వాలేదు, మహాత్ముడు ఆయన రచించాడు. అయితే దశవక్త్ర గీతం అంటే నీ దశేంద్రియాలు కలిపి ఒక్క గొంతుకు చేసుకుని పరమాత్మను ఆశ్రయించు అని భావన తీసుకుంటే అయిపోయింది. దశేంద్రియాలు అంతేగాని నోరు పలుకుతూ ఉంటుంది, చెయ్యి ఇంకేదో చేస్తూ ఉంటుంది, ఏం లాభం అండి ఇక్కడ? దశేంద్రియాలు ఏకోన్ముఖం చేసి పరమాత్మని నువ్వు ఆశ్రయించడమే దశవక్త్ర గీతం. అది ఎప్పుడు? యశంభుపూజన పరహ, శివపూజా పరుడు అంటే శివపూజపై పరమ ఆసక్తి కలిగినటువంటి వాడు. ఇంకా అది కూడా మిగిలిందండి చేయాలి అని విసుక్కునేవాడు కాకుండా యశంభుపూజన పరహ పఠతి ప్రదోషే. ప్రదోష కాలంలో శివుడికి అత్యంత ప్రీతిపాత్రం అదే కదా, అందు ప్రదోష కాలంలో శివునికి పూజ చేసి పూజంతా అయిన తర్వాత ఈ స్తోత్రాన్ని ఎవడైతే చదువుతాడో తస్య అతనికి స్థిరాం రథ గజేంద్ర తురంగయుక్తాం లక్ష్మీం అంటే రథములు, ఏనుగులు, గుర్రములు వీటితో కూడినటువంటి లక్ష్మి స్థిరంగా ఉంటుందంటే సామ్రాజ్య లక్ష్మి అతనికి స్థిరంగా లభిస్తుంది. అంటే ఐశ్వర్యం ఇవాళండి రేపు పోవడం కాకుండా స్థిరంగా ఉంటూ సుముఖీం ప్రదదాతి శంభుః, అది సుముఖమైనది స్థిరమైనది అని లక్ష్మి వస్తుంది. అంటే ఎల్లవేళలా వాడికి అనుకూలముగా ఉన్నది సుముఖం, చెదరకుండా ఉంటే స్థిరం, అలాంటి ఐశ్వర్యం వస్తుంది. బహుశా మొత్తం ఈ స్తోత్రంలో అందరికీ నచ్చిన ఫలశ్రుతి ఇది అనుకుంటా. ఎందుకంటే లక్ష్మి ఎల్లవేళలో ఉంటుంది, ముందే చెప్పారు కానీ ఇది ఇలా కళ్ళు మూతలు పడేవి కావని కూడా కొందరు కనిపిస్తుంది. ఎందుకంటే ద్వంద్వాతీత స్థితి, ఎక్కడో కాశీలో కూర్చుని రెండు చేతులు పైకి తాహా అనడు ఏముందండి, ఇవి బాగున్నాయి. రథ గజేంద్ర
చతురంగయుక్త ఈ శ్లోకం వచ్చి శాంతి వచ్చింది ఒకసారి చూసారా? కానీ ఇందులో ఉన్న మరొక భావాన్ని తీసుకుందాం. ఎందుకంటే మొదటి చెప్పిన భావాన్ని చెదరకుండా ఇది దీనికి అన్వయం చేసుకుంటే ఇంకా బాగుంటుంది. ఎందుకంటే భగవంతుని పొందడానికి శరీరం ఉంది, అందుకే శరీరం ఉంది. ఎంతమంది అనుకుంటున్నారు ఇది? కనుక పొందాల్సింది పొందకుండా ఇది పోకూడదు. అంతే కదా, కారు వేసుకు బయలుదేరారు ఎక్కడికో వెళదామని, వెళ్ళే వరకు కారు బాగుండాలి, అవునా లేదా? అదొక్కడు చాలు. అలాగే పొందే వరకు శరీరం బాగుండాలి. ఎప్పుడూ సాధనకి వినియోగించినప్పుడు కోరుకోవాలి. ఈ శరీరం బాగుండాలంటే దీనికి కావలసిన ఐశ్వర్యం ఉండాలి. కానీ ఐశ్వర్యం ఎందుకయ్యా అంటే, లక్ష్య సాధన జరిగే వరకు లోకయాత్ర అనేది ఒకటి ఉంటుంది కనుక లోకయాత్రకు శరీరం కావాలి. ఎంత ఉపన్యాసం చెప్పినా 12 దాటితే మా వాళ్ళందరూ నాకు వాచీలు చూపిస్తారు తప్పకుండా. కారణం ఏంటి? తర్వాత యాత్ర ఉంది, ఎన్ని విషయాలు ఉన్నాయి మరి తప్పవు. ఎందుకంటే లోకం నడవాలండి. ఎంత మనం ఇక్కడికి వచ్చినా ఏటీఎం చెక్కులో తెచ్చుకుంటేనే కానీ రాలేవు. కనుక ఉండాలి లేదా చెప్పండి. ఇక్కడ ఉండాలి, ఐశ్వర్యం లేకుండా ఏది లేదు. కానీ ఐశ్వర్యమే ప్రపంచం అని బతకకుండా, కొంతమంది ఈ మాట చెప్తూ ఐశ్వర్యం మాత్రం ఉండకూడదు ఏంటండి, అది అవసరమే కదా, తర్వాత వాళ్ళ కోసమేనా అని ఈశ్వరుని వదులుతున్నారు. వీళ్ళకి ఎస్కేప్ ఇస్ట్లండి, వాడు ఇంకా కొన్ని జన్మలలలల దూరంలో పరమాత్మకు ఉన్నాడు, అది గ్రహించండి ఇక్కడ. అందుకు అవి అవసరమే. ఎంతమేరకు నేను ఉన్నంత వరకు స్థిరంగా ఉండాలి, అనుకూలంగా ఉండాలి, లేకపోతే వాటి కోసం తాపత్రయపడ్డంలో కొంతకాలం సాధన కుదరదు. అంతే కదా, కూర్చుని జపం చేసుకోవాలి, ఈశ్వరుని ధ్యానించాలి, కానీ అదే సమయంలో రెక్కాడు తెగరు డొక్కాడదు, రెండు ఎక్కడ చేయగలవు? అందుకు ఐశ్వర్యం ఎందుకయ్యా అంటే సాధన కోసం ఇది అడగగలగాలి. ఎప్పుడైతే ఈశ్వరుని ఆశ్రయించావో ఆయనకు అన్నీ అనుకూలిస్తాడు. అనుకూలించడం వల్ల నువ్వు ఎందుకు ఐశ్వర్యం ఇస్తున్నాడంటే, వాటి కోసం సమయం వెచ్చించవలసిన అవసరం లేకుండా మిగిల్చిన సమయాన్ని నువ్వు సాధనకు వినియోగించుకోనడం కోసం. అంతేగాని మళ్ళీ జపమాలు పట్టారు, ఇంట్లో పిల్లల సంగతి ఏంటి చేస్తున్నారు అని అన్నది అనుకోండి, ఇంకా మాలేని తిప్పుతారు అక్కడ. అది అన్నీ సెట్ అయిపోయి అనుకోండి, నీ జపం నీ ఇష్టం చేసుకో, కాశీకి పోతావు వెళ్ళి పర్వాలేదు, మా అమ్మాయి దగ్గర కొన్నాళ్ళు ఉంటానంటుంది ఆవిడ, ఇప్పుడు హాయిగా రావచ్చు ఇక్కడ, అవునా లేదా? కనుకనే స్థిరమైన అనుకూలమైన రథ గజేంద్ర తురంగములతో కూడిన లక్ష్మి ఉంటుంది అంటే అంత బాగుందో. కానీ ఇది అడిగిన వాడు ఇది అడిగాడు అంటే రెండింటికి అన్వయం చేసుకునే అవసరం మనం. ఎందుకంటే మన అసలు లక్ష్యం అది, దానికోసం ఉండవలసింది శరీరం అనే రథం. ఆ సాధన అయ్యే వరకు స్థిరైరంగై తుష్టివాగం సస్తనూపిహి. కాబట్టి శరీరం అనే రథం స్థిరంగా ఉండాలి. అంటే శరీరం స్థిరంగా ఉంటే ఏం లాభం? మంచం మీద పడున్న ప్రమాదమే. కనుక దానికున్న గజేంద్రము అశ్వములు ఇవన్నీ బాగుండాలి. కనుక శరీరానికి ఉన్నటువంటి పటుత్వం బలం గజేంద్రం, ప్రయాణించడం తురంగం, అంతే కదా. కనుక ఇంద్రియాలు కదలగలగాలి, బలంతో ఉండాలి. కనుక శరీరం అనే రథంలో ఇంద్రియాలు గజాల్లో బలంగా ఉండాలి, గుర్రాల్లో కదలగలగాలి. ఈ రెండు మూడు ఉంటే అది స్థిరంగా ఉండాలి. నా చివరి ఊపిరి వరకు ఇలా ఉంటే చాలు. పశ్చేమ సరదశతం, జీవేమ సరదశతం, నందామ సరదశతం, ప్రభ్రవామ సరదశతం, సృణభామ సరదశతం, ఇలా ఇంద్రియాలు పనిచేస్తూ ఉంటే చాలు. అంతేగాని ఎవడి మీద ఆధారపడకుండా వెళ్ళిపోతే బాగుండని అందరూ అంటూ ఉంటారు. అంటే అయిపోతుందండి. ఇక్కడ సాధన కోసం పనికొచ్చే శరీరము అది పరిపూర్ణం చేసుకుని నిన్ను చేరుకోవాలి. అలా చేరుకోకుండా మధ్యలో ఇవన్నీ పటుత్వం క్షీణించే అనుకో, దేనికి పనికొస్తుంది? కనుక ఇది వాహిక, ఇది నేను కాదు, ఒక వాహిక మాత్రమే. కనుక నా శరీరం అంతా ఇంద్రియాలు ఏనుగుల్లా బలంగా ఉండాలి, గుర్రాల్లా కదలగలగాలి, శరీరం రథంలా లక్ష్యం వైపు వెళ్ళాలి. మనం కారు తీసుకున్నాం కాశీ నుంచి ప్రయాగ వెళ్ళడానికి, కారు బాగుంది మంచి కండిషన్లు ఉందని రూటు మార్చి ఇంకెక్కడికో తిరగడానికి తీసుకెళ్ళిపోయాట. అలా తీసుకెళ్ళి ఎడల్లోనూ పడ్డాం, కారు పనిచేయలే. ఇప్పుడేం చేస్తావు? ఎందుకు పనిచేయలేదు? అది దేనికంటూ కారు ఫిక్స్ చేసుకున్నావో అటువైపు వెళ్ళుంటే ఈ బడి ప్రయోగాలు ఉండేవాడివి. కానీ మధ్యలో ఏదో ఆకర్షణకి లోనై ప్రస్తుతం బలంగానే ఉంది కదా, బాగుంది కదా అని డైవర్ట్ చేసావు. డైవర్ట్ చేయగానే ఏమైంది? పక్కదారి తప్పిపోయి ఎడారిలో చిక్కుకుపోయింది. అక్కడ లిఫ్ట్ ఇవ్వడానికి కూడా బరుకుడు రాలే, గిలగిల్లాడుతున్నావు. అలాగే భగవంతుడు ఇచ్చిన అద్భుతమైన కారుని ఆయన వైపు వెళ్ళడం అనే లక్ష్యం నుంచి పక్కకు మరల్చి ఎక్కడో చిక్కుకుపోతున్నావు. మళ్ళీ ఇలాంటి వెహికల్ వస్తుందని ఆశ లేదు. ఎవడో వెళ్ళిపోతుంటే నీ భుజం ఎక్కుతా, నీ కాళ్ళు ఎక్కుతా అంటూ ఉంటే ఎక్కడ లాభం ఉంటుంది ఇక్కడ? అందుకు లక్ష్యం సిద్ధం చేసుకుని అటువైపు దీన్ని తిప్పేటప్పుడు ఈ ప్రయాణ దశలో ఈ వెహికల్లో టైర్ పంచర్ అవ్వడం కానీ కీలు ఊడిపోవడం కానీ ఇలాంటివేం జరగకుండా రథ గజేంద్ర తురంగయుక్తాం లక్ష్మీం
ఇది ఎల్లవేళలా స్థిరముగా ఉండుగాక. ఉండాలంటే ఏం చేయాలి? ఈ స్తోత్రం చదువుకో అన్నాడు ఇక్కడ. అంటే శివుణ్ణి పూజించి ఈ స్తోత్రం కానీ చదివితే పరమేశ్వరుడు ఆ దేహానికి ఆ బలమిస్తున్నాడు, అనుకున్న సాధించేటట్టు ఆయనే అనుగ్రహిస్తున్నాడు. దీన్ని బట్టి సిద్ధమైన మోక్షము ఆయన స్వరూపమే, అది పొందడానికి కావలసిన సాధన ఆయన అనుగ్రహం వల్లే రావాలి, సాధనకి కావలసిన పరికరం ఆయన వల్లే బాగుపడాలి. మూడు చూపిస్తున్నాడు ఇక్కడ. దీనికి అన్నిటికంటే ముందు అది నాకు కావాలనే కోరికనికి తీవ్రంగా ఉండాలి. ఆ తీవ్రంగా ఉండాలనే మాట కదా అన్నాడు ఇక్కడ, సంస్కృత కథ. ఆ తీవ్రత్వం, దానికి కావలసిన సాధన నువ్వే ఇవ్వాలి అని చెప్పడమే కదా అనే మాటలు ఉన్న ఆంతర్యం. ఇక సాధనకు కావలసిన పరికరం చెడకుండా ఉండాలి, అందుకే ఈ స్తోత్రం చేస్తున్నాను స్వామి. ఇది ఎప్పుడు చేయాలి? పూజ చేసి చేయాలి. అంతేగాని ఒక ఆయన ఈ పూజలు పురస్కారాలు ఇవన్నీ దాటేశానండి అంటే దేనివల్ల? బద్ధకం చేత. అది అసలు చెప్పట్లేదు, జ్ఞానం చేత కాదు. కనుక శరీరం పూజకు వినియోగించు, వాక్కు స్తోత్రానికి వినియోగించు, అందులో చెప్పింది ఆలోచిస్తూ మనస్సు దానిలో వినియోగించు. ఈ మూడు చెయ్యు. అందుకే పఠన్, స్మరన్, బృహన్. పఠన్ అనేది దైహిక క్రియ, స్మరన్ అనేది మానసిక క్రియ, బృహన్ అనేది వాచిక క్రియ. అంటే త్రికరణాలతో ఈ స్తోత్రాన్ని పట్టుకో, అప్పుడు భగవానుడు నీ త్రికరణాలకి కావలసిన బలాన్ని ఇస్తాడు. అలాంటి బలమైన శరీరంతో ఆయన సాధించడానికి కావలసిన సాధన సద్వినియోగం చేసేటట్టుగా చేస్తాడు. అది యోగక్షేమం వాహామ్యహం. ఇంత అద్భుతమైన తాండవ స్తోత్రాన్ని మనం దర్శిస్తూ ఇందులో కూడా మన శివశక్తుల సామరస్యం ప్రతి చోట గమనిస్తున్నాం. అది మర్చిపోవద్దు, మొదటి నుండి చివరి వరకు. అంటే జగన్మాతను జగత్పితను కలిపి ఒక రూపంగా చూస్తూ వాళ్ళ ఉభయుల తత్వాన్ని ఇందులో దర్శించాడంటే ఇతడు సామాన్యుడు కాడు. శివ తాండవమే శ్రీవిద్యా స్వరూపము అనే రహస్యాన్ని మనం గ్రహించగలిగితే, ఆ శ్రీవిద్య అనగా శ్రీచక్రం శివయోర్వపుహు, వారిద్దరి యొక్క శరీరము. అందుకే వాళ్ళిద్దరిని కలిపే చూడమన్నాడు. శ్రీచక్రం వాళ్ళిద్దరిదేట, అందరు త్రికోణాలన్నీ ఆవిడివి, ఆ వృత్తములు చివరికి వచ్చేటువంటి చతురస్రం ఆయన గారు. అయిపోయింది. ఇంకా మాట్లాడితే 43 త్రికోణాలు ఏర్పడ్డాయి. అంటే 9 త్రికోణాల కలయిక వల్ల 43 త్రికోణాలు ఏర్పడ్డాయి. అవేంటంటే ఆ 9 త్రికోణాల్లో 5 త్రికోణాలు అమ్మవారివి, అవి క్రిందికి దిగి వస్తూ ఉంటాయి. 4 త్రికోణాలు అయ్యవారు పైకి వెళుతుంటాయి, కలిపితే శ్రీచక్రం ఏర్పడింది. అంటే అందులో సగం 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 అంటే మళ్ళీ హాఫ్ హాఫ్ అని కాదండి, సమప్రాధాన్యం అని అర్థం ఇక్కడ. ఇద్దరి యొక్క సామరస్యం అది అర్థం. కానీ శ్రీచక్రం అర్ధనారీశ్వరం అవునా కాదా? ఒక ఆయన అంటాడు, నాకు అమ్మవారి భక్తి కానీ శివుడు అంటే అంత లేదండి అంటే నరకాలు రెడీగా ఉంటాయి తెలుసుకోండి ఇక్కడ. అలాగే శివుడు భక్తునండి అమ్మ అంటే అంత లేదంటే వాడి కోసం ఓపెన్ అయ్యి ఉంటాయి అన్నాడు. ఈ మాట నేననలే, సూత సంహితలో అత్యద్భుతమైన వాక్యం ఉంది. ఎవరైతే శివశక్తులు నడుమ భేదాన్ని చూస్తారో వారు తలకిందులుగా నరకంలో సూర్యచంద్రులు ఉన్నంతకాలం ఉంటారని చెప్పాడండి. అత్యద్భుతమైన విషయం ఇక్కడ. కానీ వారి నడుము ఎప్పుడు కూడా తారతమ్యం చూడరాదు, అర్ధనారీశ్వరుపాసనే కావాలి. చాంపేయ గౌరార్ధ శరీరకాయై కర్పూర గౌరార్ధ శరీరకాయ ధమ్మిల్లకాయై చ జటాధరాయ నమశివాయై చ నమశివాయ. ఇది భావించుకుంటున్నాడు ఇక్కడ. అది భావిస్తే చాలు. ఆ స్వరూపం శ్రీచక్రంలో చూస్తే ఇద్దరు, శివలింగంలో చూస్తే త్రికోణాత్మకమైనటువంటి ఇచ్ఛాశక్తి జ్ఞాన ఇచ్చా జ్ఞాన క్రియాశక్తులు, ఇచ్ఛాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తులు అనే మూడు బిందువులతో ఉన్న త్రికోణం అమ్మవారైతే ఆ నడుము శివశక్తి ఆత్మకమైన బిందువు అయ్యవారు. ఇదే పానవట్టం లింగమయ్య అన్నాడు ఇక్కడ. ఆ పానవట్టం అమ్మవారు లింగ. అందుకే లింగవేదీ మహాదేవి లింగో సాక్షాన్ మహేశ్వర, లింగ సాక్షాన్ మహేశ్వర, లింగము సాక్షాత్తుగా మహేశ్వరుడు. అందుకే లింగవేదీ మహాదేవి లింగ సాక్షాన్ మహేశ్వర అని స్పష్టంగా చెప్తున్నాడు. లింగము మహేశ్వరుడు, లింగవేది అమ్మ. కానీ అక్కడ కూడా ఇద్దరున్నారు, శివుణ్ణి పూజించకపోతే వాళ్ళిద్దరు, అమ్మను పూజించకపోతే వాళ్ళిద్దరు. ఏమిటండి? కనుక ఎవరైతే ఈ సామరస్యము తెలిసి ఉపాసన చేస్తారో వారికి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతున్నది. కనుక శివశక్తి సామరస్య తత్వమే ప్రధానంగా మనం గ్రహిస్తూ ఇన్నాళ్ల స్తోత్ర ప్రవచన మహాయజ్ఞం ఇవాళ పరిపూర్ణం చేసుకున్నాం శివతాండవ స్తోత్రంతో. ఇటువంటి స్తోత్రవాంగ్మయం పేరుతో శివుని యొక్క నామరూప గుణలీల మహిమా తత్వములను తెలియజేసుకుంటూ సాధనకి కావలసిన అంశములు మన ఇందు నుంచి గ్రహించామని భావన చేస్తూ ఇప్పటి వరకు చెప్పుకున్నటువంటి ఈ స్తోత్రవాంగ్మయంలో చివరికి చెప్పిన రెండు శ్లోకములే మనోభీష్టములైన విశ్వనాథుడితో మనవి చేసుకుంటూ ఈ స్తోత్ర ప్రవచన యజ్ఞాన్ని ఇవాళ పరిపూర్ణం చేసుకుంటున్నాం.